ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं भक्त्या मामभिजानाति यावान् यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम्। ఇది చాలా గంభీరమైన శ్లోకము. ఎన్నిసార్లు చూసినా అది కొత్తదిగానే కనపడుతుంది ఆ శ్లోకం. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. మీకు ఆ పరమాత్మని స్మరించినప్పుడల్లా కొంగ్రొత్తగా అనిపిస్తుందా, లేకపోతే చిన్నప్పటి నుంచి స్మరిస్తున్నది మళ్ళీ ఇంకోసారి స్మరిస్తున్నామనిపిస్తుందా? ఆలోచించండి. ఓకే, ఏదైనా ఒక నామాన్ని చెప్పినప్పుడల్లా, శ్రీరామానో ఓం నమ శివాయనో చెప్పినప్పుడల్లా ఒక నూతనత్వము దాని ఎందు మీకు అనుభవానికి వస్తుందా, లేకపోతే పాడిన పాటే పాడుతున్నట్టుగా అనిపిస్తుందా? రొటీన్ అండ్ మెకానికల్ అంటే యాంత్రికంగా వస్తుందా? ఈ ప్రశ్నకు కూడా సమాధానాన్ని మీరు ఆలోచించుకోండి. ఎవరికి వాళ్ళు ఆ ప్రశ్న వేసుకోవాలి. దేవాలయాలకి వెళుతూ ఉండటము, దర్శనము చేస్తూ ఉండటము, ఇదొక పరిపాటిగా మనకు ఉన్నది. మీరు అట్టి సందర్భంలో మీకు చూసిన దేవుణ్ణే, ఎప్పుడూ చూస్తూ ఉన్న దేవుణ్ణే చూస్తున్నాం అనిపిస్తుందా, లేకపోతే కొంగ్రొత్తగా మొట్టమొదటిసారిగా అన్నట్లు ఒక భక్తిభావముతో ప్రేమభావముతో అదే మొదటిసారిగా చూస్తున్నట్లు అనిపిస్తుందా అని ఈ ప్రశ్న నేను అడిగాను. ఎవరికి వారు ఆ ప్రశ్న వేసుకుని చూసుకోవాలి. ఇంతకుముందు చూసిన దేవుణ్ణే, ఎప్పుడు చూసి దేవుడే, అవే నామాలు, అవే శంఖచక్రాలు అన్నట్టుగా మీకు అనిపించిందంటే మీ దర్శనములో ఆ ప్రేమ, ఆ భక్తి కొరబడింది అని అర్థం. ఒక నిత్య నూతన భావము మీకు దాని ఎందు కనపడే అనుభవానికి వస్తే దాని పేరే భక్తి అని అంటారు. ఎందుకంటే భక్తి అనగా ప్రేమ. ప్రేమ అది రిపీట్ ఉండదు, ప్రేమ రిపీట్ అవ్వదు, ప్రేమలో రిపిటేషన్ ఉండదు, ప్రేమలో ఎప్పటికప్పుడు కొత్త ఉంటుంది తప్ప ప్రేమలో రిపిటేషన్ ఉండదు. అది ఎలాగంటే మీరు గాలి పీల్చారనుకోండి, గాలి పీలిస్తే ఫ్రెష్గానే మీకు అనుభవానికి వస్తుంది, కానీ ఈ గాలి 27,36,432వ శ్వాస అని అలాగే అనుభవానికి వస్తుంది. ఈ హఠయోగ పుస్తకాలు కొన్ని ఉన్నాయి, వాటిల్లో శ్వాసల లెక్క కూడా పెట్టారు వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన లెక్కలాగా. అలా అనుభవానికి వస్తుందా? లేకపోతే యాజ్ డో ఫర్ ది ఫస్ట్ టైం పీలుస్తున్నాము అనే అనుభవానికి వస్తుంది కదా. ప్రేమ కూడా అట్టిదియే. ఆ పరమేశ్వరునిపై భక్తి ఆ విధంగా ఉండాలి, అలా ఉండాలి. అంతేగాని భక్తి పేరుతో ఆ కోలాహలమును సృష్టించుట అది తగదు. భక్తి పేరుతో ఈ సినిమాల్లోనూ టీవీల్లోనూ భక్తి చేస్తారు. ఎలా చేస్తారు భక్తి? నాయకుడు అంటే హీరో భక్తి చేస్తాడు. హీరో భక్తి చేస్తాడంటే ఎలా చేస్తాడు? తన చుట్టూ 50 మందిని పెట్టుకుని రోడ్లంబట్టి డ్యాన్సులు అవి చేసుకుంటూ భక్తి చేస్తాడు. అలా చేస్తారా భక్తి? భక్తి అలా ఉండదు. అదంతా కూడా ఊరికే కోలాహలము, భక్తి పేరుతో చేసే కోలాహలము. సినిమాల్లో చూసి మన వాళ్ళు అలాగే చేయాలి కాబోలని సినిమాల నుంచి నేర్చుకుని భక్తిని చేస్తున్నారా అని అనిపిస్తుంది. అలా ఉండదు భక్తి. భక్తిలో కోలాహలం ఉండదు, అట్టహాసం ఉండదు, ప్రేమయే ఉంటుంది. భక్తికి ప్రేమయే భక్తి అనబడుతుంది. అది ప్రతిక్షణము నిత్య నూతనముగానే ఉంటుంది. ఇట్ ఈజ్ ఫ్రెష్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. ప్రతిక్షణము నిత్య నూతనమే, రిపిటేటివ్గా ఉండదు. మీరు ఎప్పుడైనా నేను తిరుపతి 7 సార్లు వెళ్ళానన్నాడు అనుకోండి, డజంట్ సౌండ్ వెరీ గ్రేట్. అతగాడికి తత్వం అర్థం కాలేదని అర్థం. ఈ రకమైన రిపిటేషన్ మీకు సమాజంలో కనపడుతూ ఉంటుంది. తిరుపతి 7 సార్లు వెళ్ళాను,
అయ్యప్ప 14 సార్లు వెళ్ళాను, మంత్రజపం 7 లక్షలు చేశాను, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. వీటన్నింటిలో కూడా ఒక రిపిటేషన్ వచ్చేసిందని, అలా యాడప్ అవుతున్నాయని మైండ్లో. దేర్ఫోర్ దే హ్యావ్ లాస్ట్ దట్ ఫ్రెష్నెస్ అని, అవి మెకానికల్గా ఉన్నాయని మనం చెప్పక్కర్లేకుండా దాని ముఖాన వ్రాసియే ఉన్నది. భక్తి అలా ఉండదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. భక్తి రిపిటేటివ్ కాదు, రిపిటేటివ్ కాదు అంటే పునరావృత్తి అనేది భక్తికి ఉండదు, కర్మకు ఉంటుంది. భక్తి ఉండదు కర్మకి, ఒకసారి చేశాను, 2 సార్లు చేశాను, 3 సార్లు చేశాను అని పునరావృత్తి ఉంటుంది. కర్మలో కూడా అలాగే చెప్తారు, అలాగే చెప్తారు. ఈ కర్మను ప్రతిదినము 2 సంవత్సరములు వరుసగా చేయుడు, అయితే 40 రోజులు చేయండి, ఒక మండలం రోజులు ఈ కర్మను చేయుడు, అలా ఉంటుంది కర్మలో. ఎందుకంటే కర్మ బై నేచర్ రిపిటేటివ్, వెరస్ భక్తి రిపిటేటివ్ కాదు. అయితే జనులు భక్తికి కర్మకి తేడా తెలియని కారణంగా భక్తిని కూడా రిపిటేటివ్గా మార్చి ఉంటారు. అది గౌణభక్తి అవుతుంది, యథార్థమైన భక్తి కాదు. కాబట్టి అటువంటి ఫ్రెష్, అత్యంత నిత్య నూతనముగా అనుభవానికి వచ్చేటువంటి భక్తి, అది దాని గొప్పతనం అదియే. ఆ నిత్య నూతనత్వమే భక్తి యొక్క గొప్పతనం, భక్తి యొక్క రహస్యము కూడా అదియే. అటువంటి భక్తితోటి మీకు ఎప్పుడైతే అటువంటి భక్తి కొరబడినదో, అప్పుడు ఈ కౌంటింగ్లు, ఎడిషన్సు, రిపిటేటివ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి ఆ తేడాన్ని గమనించాల్సి ఉంటుంది. అటువంటి భక్తిని మీరు అలవరుచుకున్నట్లయితే మీరు పరమాత్మ యొక్క స్వరూపమును, తత్వమును తెలియగలుగుతారు. యావాన్ యశ్చాస్మి తత్వత, ఆ శ్లోకము ఎన్నిసార్లు చూసినా నిత్యనూతనంగా కనపడుతుంది. అది పాఠం చదివి వాళ్ళకే అలాగే అనిపిస్తుంది, చెప్పి వాళ్ళకే అలాగే అనిపిస్తుంది. అది ఆ ప్రేమలో ఉండే లక్షణం కూడా అట్టిది. సో పరమాత్మని మీరు మీకున్న భావజాలమునంతను పరమాత్మపై చొప్పించి పరమాత్మని ఆ విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. దానివల్ల మీకేమీ అర్థం కాదు, దాన్ని ప్రాజెక్షన్ అంటారు. పరమాత్మకు గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టము అని చెప్పారనుకోండి, అంటే అది పరమాత్మకి ఇష్టమా మీకు ఇష్టమా అది? సో వడలు అంటే చాలా ఇష్టపడతాడు దేవుడు, అంటే మీకున్న ఇష్టాన్ని దేవుడి నెత్తి మీద మీరు సూపరింపు, అది అది జ్ఞానము తెలుసుకోవడం అవుతుందా, అధ్యారోపణం చేయడం అవుతుందా? అధ్యారోపణం అవుతుంది, తెలుసుకోవడం అవుతుంది. సో మీరు అధ్యారోపణం చేయకూడదు, తెలుసుకోవాలి. స్వామీజీకి పులిహారంటే చాలా ఇష్టము అంటే నేను కళ్ళు తిరిగి పడుకుంటాను, నాకు ముందు కడుపులో మంట వస్తుంది. మీరు స్వామీజీకి ఏమి ఇష్టమో మీరు నిర్ణయించడం కాదు, అడిగి తెలుసుకోవాలి. అలాగే భగవంతుడి యొక్క తత్వం ఏమి అని విచారం చేసి తెలుసుకోవాలి తప్ప, మీరే అన్నీ చేసేసి, అన్నీ దేవుడికి అన్నీ పెట్టే, అన్నీ పెట్టేసి, నామాలు గట్టిగా పెట్టేసి అన్నీ మీరే చేసేస్తే అది దేవుని తత్వమును తెలిసినట్టు అవ్వదు. కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపమును, తత్వమును, యథార్థ స్వరూపమును అంటే శుద్ధ చైతన్యము, దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైన అద్వయ శుద్ధ నిర్మల నిష్క్రియ నిరంజన చైతన్యము అనగా ఎరుక, ఆ విధముగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుందో తెలుసిన, మీరు దానిలో విలీనమైపోతారు. తరంగము సముద్రము యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటప్పటికీ సముద్రంలో కలిసిపోతుంది. మీరు వేరుగా నిలిచి ఉంటే తెలుసుకున్నట్లు కాదు. ఇప్పుడు మీరు పాఠం చదువుతున్నారనుకోండి, ఆ పాఠంలో నిమగ్నమైపోతే మీకు ఆ పాఠం బాగా అనుభవానికి వచ్చినట్లా, లేక ఇదిగో పాఠం పుస్తకంలో పాఠం ఉంది ఇక్కడ నేను ఉన్నాను అని భేదం పెట్టుకుని చదివితే వచ్చినట్లా, మీరు చెప్పండి. దాంట్లో నిమగ్నమైపోతారు. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా మ్యాథమెటిక్స్ ఏదైనా థియరం ఏదైనా చదువుతున్నారనుకోండి, మీరు వర్కౌట్ చేస్తున్నారనుకోండి, లేదా పాణిని గ్రామర్ కానీ వర్కౌట్ చేస్తున్నారనుకోండి, అలాంటిది ఏదైనా కూడా
అయితే భాష్యాన్ని అధ్యయనం చేస్తున్నారు అనుకోండి, మీరుండరు, అధ్యయనమే ఉంటుంది. మీరుండరు, యాజ్ ఎ పర్సన్ మీరుండరు, ఆ పర్సన్ విలీనం అయిపోతాడు. అప్పుడు అధ్యయనము అది యథార్థమైన అధ్యయనం అవుతుంది ఏదైనా కూడా. అలాగే నేను ఫలానా నేను ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మీరుండరు, ప్రేమయే ఉంటుంది. మీరు ఉండి ప్రేమ ఉంటే ఆ ప్రేమ కల్తీయే, అది ఆసక్తి అవుతుంది, అది యథార్థమైన ప్రేమ అనబడదు. ఎక్కడ మీరు మీ డిమాండ్స్ మీ ఎజెండా ఉంటాయో అది యథార్థమైన ప్రేమ కాదు. మీరుంటే మీ డిమాండ్స్ ఉంటాయి, మీ ఎజెండా కూడా ఉంటుంది. మీరనేవారు ఉండకుండగా ఉంటేనే అది యథార్థమైన ప్రేమ. అదేవిధంగా భగవంతుని ఎడల భక్తి చేసేప్పుడు మీరు ఉండి మీ కోరికలు ఉండి మీరు చేసేటువంటి భక్తి ఉండి దేవుడు ఉంటే, అంత భేదం ఉంటే అది గౌణభక్తి అనబడుతుంది తప్ప యథార్థమైన భక్తి అనిపించుకోదు. మీరుండరు, మీ ఎజెండాలు ఉండవు, మీ కోరికలు ఉండవు, కేవలము ఈశ్వరుని యొక్క మహిమ మాత్రమే అనుభవానికి వస్తూ ఉంటుంది, ఆ ప్రేమ మాత్రమే అనుభవానికి వస్తూ ఉంటుంది, దాన్ని భక్తి అంటారు. కాబట్టి ఆ భక్తితో పరమాత్మ యొక్క స్వరూపమును తెలుసుకుని మీరు సెపరేట్గా నిలిచి ఉండరు, మీరు ఆ పరమాత్మలో విలీనమైపోతారు. విషతే ఎప్పుడు? అప్పుడే, తర్వాత కాదు. కర్మకి ఇప్పుడు కర్మ చేస్తే ఫలం ఎప్పుడు వస్తుంది? తర్వాత వస్తుంది. భక్తికి ప్రేమ, ఇప్పుడు ప్రేమ చేస్తే ప్రేమ ఫలము కూడా ఇప్పుడే లభిస్తుంది. విషతే తదనంతరం అని ఆ శ్లోకాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా శంకరులు ఏమంటున్నారంటే, ఇక్కడ భక్తి, భక్తియే జ్ఞానము, జ్ఞానమే భక్తి. అటువంటి జ్ఞానము అది నివృత్తి రూపంగా ఉంటుంది తప్ప ప్రవృత్తి రూపముగా ఉండదు అని ఒక విలక్షణమైన ప్రతిపాదనను వారు చేస్తూ ఉన్నారు. మామూలుగా నిత్యకృత్యంలో గీతా క్లాస్కి వచ్చేవాళ్ళకి ఈ ప్రసంగం అది కంటిన్యూటీ ఉంటుంది, మీకు తెలుస్తూ ఉంటుంది. ఈవేళ మాత్రమే వచ్చిన వాళ్ళు కొంచెం చికాగ్గా ఉండే అవకాశం ఉన్నది, మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది. లేకపోతే అలా బయటికి వెళ్ళి చక్కగా వాకింగ్ కూడా చేస్తే కూడా మంచిదే. ఈ లోపల నేను దీన్ని కొనసాగిస్తూ ఉంటాను. సరిగ్గా 7:30 ఎప్పటికి హారతి పూర్తవడం నా పూచి, వెంటనే భిక్ష వడ్డించడం వాళ్ళ పూచి. మీరు ఈ లోపల చిన్న వాకింగ్ చేసి వచ్చినా కూడా ఏం పర్వాలేదు, ప్లీజ్ చూస్. ఓకే, సో నివృత్తి ప్రధానంగా ఉంటుంది జీవితంలో. టు బిగిన్, జీవితం ఆరంభంలో బహిర్ముఖులుగా ఉండుట, అవుట్ గోయింగ్, ఇది సహజం. బహిర్ముఖులుగా ఉండటం సహజం, కానీ జీవితము ముందుకు సాగుతో అది పరిపక్వ స్థితికి చేరుకునే సందర్భం వచ్చినప్పుడు ఆ పరిపక్వత కొందరికి 20 ఏళ్లకే వస్తుంది. 20 ఏళ్లకే వాళ్ళు ఒక నిశ్చయం చేసుకుని ఇంకా వివాహాదులను పెట్టుకోకుండా గురువు దగ్గర కూర్చుని శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటూ అలా బ్రహ్మచారులుగానే ఉండిపోయి తర్వాత సన్యాసాన్ని స్వీకరించి ఆ విధంగా జీవితాన్ని ముగిస్తారు. అంటే వారికి చిన్న వయస్సులోనే ఆ ప్రవృత్తి నుండి నివృత్తిలోకి షిఫ్ట్ అయిపోతారు. చిన్న వయస్సులోనే కొంతమందికి అబ్బుతుంది నివృత్తి. ప్రవృత్తి అంటే బహిర్ముఖత్వం, నివృత్తి అంటే అంతర్ముఖత్వం. బహిర్ముఖుడు అంటే ఎలా ఉంటాడో తెలిసిన, అవసరమైనవన్నీ బయటే ఉన్నాయి, రిచ్నెస్, రిచెస్, సంపదలు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయా లోపల ఉన్నాయి? బయట ఉన్నాయి. వాడు బహిర్ముఖుడు. సుఖము ఎక్కడున్నది? లోపల ఉందా బయట ఉందా? బయట ఉంది. వాడు బహిర్ముఖుడు. దేవుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. స్వర్గం ఎక్కడుంది? బయట ఉంది. వాడికి అన్నీ బయటే ఉంటాయి, అన్నీ బయటే ఉంటాయి. వాడు బహిర్ముఖుడు. సంపద బయట ఉండదండి, బయట ఉండేది సంపద కాదు, అది శాపం. సంపద లోపల ఉంటుంది. ఆ శరణాగతి చేయగలిగే సామర్థ్యం, ఆ ప్రేమ, అది సంపద. ఆ జ్ఞానము, అదే జ్ఞానం, అది సంపద. ఆ ఫియర్లెస్నెస్, అభయం, నిష్కామత, డిజైర్లెస్నెస్, అది సంపద. అది బయట ఉంటుందా లోపల ఉంటుందా? లోపల ఉంటుంది.
ఆనందము సుఖము లోపల ఉంటుంది, బయటే ఉంటుంది, బయట సంసారం. దేవుడు లోపల ఉంటాడండి, బయట ఉంటాడు దేవుడు. లోపల ఉంటే బయట ఉంటాడని అనుకోవచ్చు, లోపల లేకుండా బయట ఎక్కడ ఉంటాడు? దేవుడు లోపల ఉంటాడు. ఇదం తీర్థం, ఇదం తీర్థం ఇది భ్రామ్యంతి తామసా జనా అనే సూత్ర సంహితలో, ఇదిగో ఇది క్షేత్రము, ఇది తీర్థము, ఇది పుణ్యక్షేత్రము అంటూ పరుగులు తీస్తూ ఉంటారు జనులు, అజ్ఞానులు. తామసా జనా ఆత్మతీర్థం జానంతి, ఆత్మ అనే తీర్థమును వారు ఎరుగరు అంటూ ఏదో శ్లోకము కలదు. కాబట్టి దేవుడు లోపల ఉంటాడు, జ్ఞానము లోపల ఉంటుంది. జ్ఞానం లైబ్రరీలోనూ పుస్తకాల్లోనూ ఉంటుంది అనుకుంటాను, లోపల ఉంటుంది. లోపల నుంచి అక్కడికి వచ్చి మళ్ళీ లోపలే ప్రకటన అవుతుంది, బయటే ఉండదండి, లోపలే ఉంటుంది. కాబట్టి ఒక జీవితంలో ఒక స్టేజ్ వచ్చేప్పటికీ ఆ బహిర్ముఖత్వాన్ని తగ్గించుకుని అంతర్ముఖుడవుట, అది జీవితం యొక్క సరైన గమనము. కాబట్టి పర్యవసానము అంతర్ముఖత్వము. జీవితం ఆరంభంలో అవుట్గోయింగ్ ఉన్నా బహిర్ముఖులుగా ఉన్నా అది జీవిత ఆరంభంలో పద్ధతి అలాగే ఉంటుంది. పర్యవసానము అంతర్ముఖత్వము, పర్యవసానము నివృత్తి అని ఆ ప్రకరణాన్ని భాష్యకారులు చెప్తూ వారు ఏమంటారంటే, త్యజ ధర్మమధర్మంచ ఇత్యాది. ఇప్పుడు మానవుడి జీవితం ఆరంభంలో ఏమని చెప్తారు, నీవు అసత్యమును పలుకరాదు, సత్యమును పలుకవలెను అని చెప్తారు. ఏదైనా ఒక మహాత్ముడి దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఆయన ఏం చెప్తాడు, ఇది చెప్పడు, అసత్యమును పలుకరాదు, సత్యమును పలుకవలెను, ఇది 7వ తరగతి పాఠం, అది మహాత్ముడు కూడా 7వ తరగతి పాఠమేనా, పిహెచ్డి లెవెల్ పాఠం చెప్తారు. వారు ఏమంటారంటే, మౌనముగా నుండుము అని చెప్తారు. మౌనంగా ఉండడం అంటే అది అసత్యమును పలుకరాదు అనే, సత్యమును పలుకవలేను అనే, అది కాదు ఇది కాదు, రెండింటికి అతీతమైన స్థితి. వాగింద్రియమును వినియోగించే సందర్భంలో ఒక నిషేధము ఒక విధి ఉంటాయి. అసత్యమును పలుకురాదు నిషేధము, సత్యమును పలుకవలను విధి. వాగింద్రియమును ఎందుకు ఉపయోగించాలి, ఉపయోగించనక్కర్లేదు, బీ క్వైట్ అని వాగింద్రియమునకు అతీతమైన చైతన్య స్థితిలో ఉన్నవాడు మౌనంగా ఉంటాడు తప్ప వాడికి ఈ నియమములు, ఈ విధి నిషేధములు రెండూ కూడా అన్వయించవు, వాడు పైకి వెళ్ళిపోతాడు, దానికి అతీతంగా పోతాడు, అది నివృత్తి. ఓకే, నేను రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఒక స్మాల్ స్టోరీ ఒకటి చదివాను. ఆ స్టోరీలో, టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్, తల్లి అమ్మాయికి, 6-7 ఏళ్ళ అమ్మాయికి, అమ్మ సత్యమును పలుకవలేను అని చెప్తుంది. చెప్తే ఆ అమ్మాయి అడుగుతుంది, సత్యం అంటే ఏమిటి అని అడుగుతుంది. అమేజింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఆ అమ్మాయికి సత్యము అసత్యము అని రెండు ఉంటాయి అని తెలియదు. కాబట్టి ఆ భేదం ఒకటి ఉంటుంది, అలాంటి డివిజన్ ఉంటుంది, అలాంటి డివిజన్ని హ్యూమన్ మైండ్ తయారు చేసి పెట్టింది అని ఇవన్నీ తెలియవు ఆ అమ్మాయికి. మనం అసత్యమును పలుకరాదు అనే నిషేధం కూడా ఆ అమ్మాయికి అన్వయించదు, సత్యమును పలుకవలను అనే విధి కూడా ఆ అమ్మాయికి అన్వయించదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏది పలికితే అది సత్యమే అవుతూ ఉంటుంది. చిన్నపిల్లలు సత్యమునే పలుకుతారు, వారికి నీవు సత్యమును పలుకవలను అసత్యమును పలుకరాదు అనే విధి నిషేధము చిన్నపిల్లలకు అన్వయించవు. అలాగే నివృత్తి పరాయణులైన మహాత్ములకు కూడా విధి నిషేధములు అన్వయించవు. అర్థమైందండి? ఆ పాపకి చిన్న సత్యమును పలుకవలను అనే మాటకి అర్థం తెలియలేదు అంటే మీకు దాని స్పిరిట్ అది వచ్చిందా మీకు? ఓకే, మామూలుగా కథల్లో చెప్తూ ఉంటారు, తండ్రి అమ్మాయిని పిలిచి కూతుర్ని పిలిచి, చూడు ఆయన వస్తున్నాడు, ఆయనతో మా నాన్నగారు ఇంటి దగ్గర లేరని చెప్పు అని చెప్తాడు. అంటే ఆమె ఏం చెప్తుందంటే, ఆయన వచ్చి తలుపు తెరిగితే తలుపు తీసి, మా నాన్నగారు ఇంటి దగ్గర లేరని చెప్పమని నాకు చెప్పినారు అని చెప్తుంది.
ఓకే. ఎందుకంటే ఆ అమ్మాయికి సత్య అసత్యముల విభాగం ఇంకా రాలేదు. అటువంటి బాలురు చిన్నపిల్లలు ఎటువంటి ఒక అతీతమైన చేతనలో ఉంటారో మహాత్ములు కూడా అలా ఉంటారు. ఆ నివృత్తిలో సత్యమును పలుకవలను అనే విధి కానీ అసత్యమును పలుకరాదు అనే నిషేధము కానీ ఉండవు. ప్రవృత్తిలో ఉంటాయి, నివృత్తిలో ఉండవు. అంచేతనే ఇక్కడ ధర్మమును చేయవలను అధర్మమును చేయరాదు విధి నిషేధం. ఈ విధి నిషేధములు ఎవరికి ఉంటాయి? కర్మలను ఒక కర్తృత్వ భావనతో భోక్తను నేను, నాకు ఈ ఫలము కావాలి అనే భోక్తృత్వ భావనతో కర్మలను చేసే కర్తకి ఈ ధర్మమును చేయవలను అధర్మమును చేయరాదు అనే విధి నిషేధములు వర్తిస్తాయి. చిన్నపిల్లలకి వర్తిస్తాయా? చిన్నపిల్లలకి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, అనేక పనులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ధర్మమును చేయవలను అధర్మమును చేయరాదు అనే విధి నిషేధములు వర్తించవు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కనుక. మహాత్ములు కూడా అలాగే ఉంటారు. మహాత్ములకి ధర్మానుష్ఠానమును చేయవలను అధర్మమును చేయరాదు అని శాస్త్రం బోధించదు. ఎందుకంటే వారు కర్మనే త్యాగం చేసేస్తారు. కర్మని త్యాగం చేయుట అంటే కర్తృత్వమును త్యాగం చేయుట అని అర్థం. యాక్టివిటీని త్యాగం చేయుట కాదు, డూయర్షిప్ని త్యాగం చేయుట. అంటే యాక్టివిటీ అంతా కూడా స్పాంటేనియస్గా తయారవుతుంది. ఏ యాక్టివిటీ అంటే ఏ కర్మణ్యత, నేను కర్తను నేను భోక్తను అనే విధంగా ఉంటుందో అటువంటి డెలిబరేట్ యాక్టివిటీ మనిషిని బంధిస్తుంది. మంచిది బంధిస్తుంది, చెడుది బంధిస్తుంది. మంచి కర్మలు బంగారు సంకెళ్ళు అయితే చెడు కర్మలు ఇనుప సంకెళ్ళు, రెండు బంధహేతువులే. స్వర్గానికి వెళ్తే అదో బంధం, నరకానికి వెళ్తే ఇంకో బంధం కదా. మీరు ఏదైనా ఒక ఆఫ్రికన్ పూర్ కంట్రీకి వెళ్ళి అక్కడ ఉన్నారనుకోండి, ఏడాది అదో బంధం. దుబాయ్ లాంటి రిచ్ కంట్రీకి వెళ్ళి అక్కడ ఏడాది ఉన్నారనుకోండి, అది ఇంకో రకం బంధం. బంధం బంధమే. కాబట్టి ఇది అది ప్రవృత్తి. ప్రవృత్తిలో ధర్మం చర అధర్మం త్యజ, ఇది ప్రవృత్తి. బ్రహ్మచారికి చెప్పారు ఆ మాట, ధర్మం చర అని. ఎవరికి చెప్పారు? పెళ్లి చేసుకోబోతున్న బ్రహ్మచారికి చెప్పారు అది ఉపనిషత్తులో. మహాత్ములకి చెప్పింది కాదు అది. మహాత్ములకి ఏం చెప్పారో తెలుసిన? త్యజ ధర్మమధర్మంచ, ధర్మమును విడిచిపెట్టుము అధర్మమును కూడా విడిచిపెట్టుము. అయితే మీరు సీక్వెన్స్లో వీడు మహాత్ముడు ఎలా అయ్యాడో తెలుసా? ముందు అధర్మమును విడిచిపెట్టి ధర్మాన్ని అనుష్ఠిస్తూ తర్వాత కర్తృత్వమును కూడా విడిచిపెట్టుట ద్వారా ధర్మమును కూడా విడిచిపెట్టి మహాత్ముడైనాడు ఆ వరుసలో. కానీ శ్లోకంలో మటుకు ధర్మాధర్మములు రెండింటికి అతీతంగా ఉండేవాడు మహాత్ముడు. అది నివృత్తి, దాన్ని నివృత్తి అంటారు. అధర్మమును చేయవద్దు ధర్మమును చేయుము అనేది ప్రవృత్తి. నివృత్తి ఏమిటి? ధర్మాధర్మములకు అతీతమైన అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపముగా నిలిచి ఉండుము అనేది నివృత్తి. ఈ విధంగా ఈ శ్లోకము, భక్తి, జ్ఞానము ఇదంతా కూడా నివృత్తి ప్రధానమైనటువంటి శాస్త్రము. ఇహచ దర్శితాని వాక్యాని, ఇటువంటి అనేక వాక్యములు, నివృత్తి ప్రధానములైన వాక్యములు ఆయా సందర్భములలో భగవద్గీతలో చూపించడమైనది. అంటే మనం 18వ అధ్యాయంలో ఉన్నాం. ఇది సమ్మరీ ఆఫ్ ది ఎంటైర్ గీత. కాబట్టి అనేక చోట్ల మీకు నివృత్తి వాక్యాలు మీరు చూసుంటారు. ఇక్కడ ఈ శ్లోకం కూడా అటువంటి నివృత్తిని బోధించేటువంటి శ్లోకము. నచతేషాం వాక్యానాం ఆనర్థక్యం యుక్తం నచ అర్థవాదత్వం స్వప్రకరణస్థత్వాత్. కొంచెం టెక్నికల్ డిస్కషను, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఎవరికైనా ఇబ్బంది అయితే అలా వాక్ చేసిరండి, బాగా చక్కగా 4 అడుగులు వేస్తే భోజనం కూడా బాగా చేస్తారు. సో మీకు ఓపిక పట్టి మాట అయితే కూర్చోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పినది నివృత్తి ప్రధానమైనది శాస్త్రము అని చెప్పాను కదా. అలా చెప్తే కర్మవాదులకు ఇష్టం ఉంటుందా?
ఉండదు. కర్మవాదులు ఏమిటండి నివృత్తి అంటావు ఏమిటండి, వేదం ప్రవృత్తిని చెప్తుంటే మనం కర్మల్ని చేయాలి కానీ అధర్మాన్ని విడిచిపెట్టి ధర్మాన్ని చేయాలి కానీ రెండింటిని విడిచిపెట్టేయడం ఏమిటి? అసత్యమును విడిచిపెట్టి సత్యాన్ని పలుకుతూ ఉండాలి కానీ రెండింటిని విడిచిపెట్టి మౌనంగా ఉండడం ఏమిటి? అసలు ఇది ఎక్కడ పద్ధతి? నివృత్తి పనికిరాదు, ప్రవృత్తియే అని ఒక వాదము గలదు. ఈ వాదము పుస్తకాల్లో ఆచార్యులు వ్రాసుకున్నారు, పూర్వమీమాంసకులు. లోకంలో మీకు బాగా బలంగా ఉంటుంది, లోకంలో చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు 20 ఏళ్ళ కుర్రాడు నేను భగవద్గీత చదువుతానంటే మీరు ఏమంటారు? తల్లిదండ్రులకి స్పృహ తప్పినంత పని అవుతుంది. ఇదేమిట్రా 50 ఏళ్ళు వచ్చి మేమే ఇంకా భగవద్గీత చదవలేదు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత చదవాలనుకుంటున్నాము, నువ్వేమిటి ఇప్పుడే చదువుతున్నానంటావేమిటి అని భయపడిపోతారు తల్లిదండ్రులు. అంటే సంసారంలో నివృత్తిని ఇష్టపడరు తల్లిదండ్రులు, నివృత్తిని ఇష్టపడరు. ఇది నేను బాగా ఎరుగుతున్నాను, ఎందుకంటే నేను హృషికేశ్లో పాఠం చెప్పే రోజుల్లో అక్కడ ఉండే బ్రహ్మచారులు సన్యాసులు వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళే ఉంటారు మెయిన్గా. వాళ్ళందరూ ఇంటి దగ్గర తల్లిదండ్రులతోటి కొన్ని సంవత్సరాలు కుస్తీ పట్టి వాళ్ళకి అతి కష్టం మీద ఒప్పించి అక్కడికి వచ్చారు. తల్లిదండ్రులు ఇష్టపడరు. నేను ఒకసారి నన్ను ఒక సేట్జీ భిక్షకు పిలిచారు, అప్పట్లో వెళ్ళాను. స్వామీజీ మీరు బాగా చెప్తారు పాఠం, మీరు మా ఇంటికి వస్తున్నారు, ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి, మా కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు వీళ్ళందరూ ఉంటారు, కానీ వైరాగ్యం మాత్రం చెప్పకండి అని చెప్పాడు. ఎందుకంటే వైరాగ్యం చెప్పేస్తే వీళ్ళందరూ ఎక్కడ చెడిపోతారేమో అని ఆయన భయం. సంసారం అలా ఉంటుంది, సంసారాలు అలా ఉంటారు. ఈ కర్మ ప్రధానులు అంటే కర్మకి కట్టుబడి ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఈ నివృత్తికి విరుద్ధంగా ఒక అబ్జెక్షన్స్ రేస్ చేశారు. ఇక్కడ శంకర్లు ఏం చెప్పారు మనకు, నిన్న కూడా చెప్పారు, శాస్త్ర వేదాంత ఇతిహాస పురాణ స్మృతులు అన్నీ కూడా నివృత్తి ప్రధానముగా ఉన్నవి, నివృత్తిలో పర్యవసించుచున్నవి, వాటి యొక్క అల్టిమేట్ మెసేజ్ నివృత్తియే అని అన్నారు. ఈ మాటని కర్మవాదులు ఒప్పరు. కర్మవాదులు ఏమంటారంటే అల్టిమేట్ మెసేజ్ నివృత్తి కాదు, ప్రవృత్తియే. అల్టిమేట్ మెసేజే కాదు, అసలు సింగిల్ మెసేజ్, ఓన్లీ మెసేజ్ ప్రవృత్తి. అంటే మరి వేదంలోనూ స్మృతులలోనూ అక్కడక్కడ నివృత్తి విషయకములైన వచనములు ఉన్నాయి కదా, మాటలు ఉన్నాయి. వేదమే చెప్పింది, ప్రవృత్తిని చెప్పింది, కానీ నివృత్తిని కూడా చెప్పింది కదా. ఆ మాటలను ఏం చేస్తాం? నివృత్తిని పూర్తిగా తోసిపుచ్చితే ఆ మాటలకి గతి ఏమి అని అడిగితే వాళ్ళు అన్నారు వాటికి అర్థం లేదని చెప్పారు. అవి ఆ మాటల్ని మీరు పట్టించుకోకండి, వాటిని పక్కన పారేయండి అని చెప్పారు. అనర్థక్యం అని చెప్పారు. అలా చెప్పిన వాళ్ళలో కుమారుల భట్టు ప్రప్రథముడు ఆయన. కుమారుల భట్టు పేరు విని ఉంటారు. ఆయన ఈ కర్మశాస్త్రమునకు మూల పురుషుడు, శంకరాచార్యులు సమకాలీనుడు కూడా. ఆయన అన్నాడు నివృత్తిని చెప్పే వాక్యాలు అవి కొరగానివి, వాటికి అర్థం లేదు. అర్థం లేదంటే ఆ వాక్యము దానికి తాత్పర్యము ప్రతిపదార్థం ఇవన్నీ మీరు పెట్టుకోకండి, అనవసరం. లేదా వాటికి ప్రయోజనము లేదు, అర్థం అంటే ప్రయోజనం, వాటికి ప్రయోజనము లేదు, వాటిని పక్కన పారేయండి అన్నాడు అని దృష్టాంతం చెప్పాడు. మీరు చక్కగా సారవంతమైన నేల ఉందనుకోండి, దున్ని విత్తనాలు వేస్తారు. ఇసుక నేల ఉందనుకోండి, చవిటి నేల, అక్కడ దున్ని విత్తనాలు వేస్తారా? వేరు. మరి ఏం చేస్తారు? అలా వదిలేస్తారు, ఖాళీగా వదిలేస్తారు. అప్పట్లో అగ్రికల్చర్ సొసైటీ దృష్ట్యా చెప్పినమాట. ఇప్పుడైతే ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు, అలా కాదు. ఓకే, ఖాళీగా వదిలేస్తారు. ఓకే, ఫ్యాలో ల్యాండ్, దానికి ఏమీ వినియోగం ఉండదు. అలాగే వేదంలో కూడా కర్మలను చెప్పే వాక్యములు సార్థకములు, కర్మ సంబంధం లేకుండా నివృత్తిని చెప్పే వాక్యములు అనర్థకములు, వాటికి అర్థం అంటూ ఏమీ లేదు అని కుమారుల భట్టి యొక్క పెద్ద సిద్ధాంతం. జైమిని మహర్షి సూత్రకర్త, సూత్రములు వ్రాసినవాడు, ఆయన కూడా అలాగే రాశాడు. ఆనర్థక్య మతదర్థానాం అని ఆనర్థక్య శబ్దాన్ని ఇక్కడ శంకరులు ఉపయోగించినది జైమిని మహర్షి వాడాడు. కర్మకి సంబంధం లేని వచనములు అంటే ఏదో కర్మని చెప్పాలి,
కర్మను చెప్పకుండగా నివృత్తిని చెప్తున్నట్టుగా కనపడే వచనములు వాటికి అర్థం లేదు, వాటికి ప్రయోజనం లేదు, అనర్థక్యం అనర్థకములవి అనే ఒక పదప్రయోగమును, అత్యంత పరుషమైన పదప్రయోగమును వేదవాక్యముల ఎడల జైమిని మహర్షి కుమారుల భట్టు అలా చేశారు. అలా చేయడం తప్పు అని అంటున్నారు శంకరులు. తేషాం వాక్యానాం అనర్థక్యం యుక్తం. నివృత్తిని చెప్పే వాక్యములు ఇవి వ్యర్థములు అని అనకూడదు. ఎలా అనడం తప్పు? మౌనముగా ఉండుము అని చెప్పారనుకోండి, మౌనంగా ఉంటే ఎలాగండి? నోరు విప్పి మాట్లాడకపోతే పని ఎక్కడవుతుంది అనే ఆ రకంగా కౌంటర్ చేయటం అది తగదు. ఓకే, అలాగే మనస్సుని, ఓ మహాత్ములు ఒక ఆయన ఉండేవారు, మనస్సుని ఏకాగ్రంగా పెట్టుకోండి, మనస్సులో సంకల్పాలన్నీ విడిచిపెట్టి అలా నిర్వికల్పంగా అంటే సంకల్పరహితంగా ఉండండి అని చెప్తే ఆయన కోపం వచ్చేది. మనస్సు సంకల్పం మానేస్తే ఇంక జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, పుస్తకాలు ఎవడు చదువుతాడు, పనులన్నీ ఎవడు చేస్తాడు అని కౌంటర్ ఇచ్చేవారు. అలాగైతే ఎలా కుదురుతుంది? మరి గీతలోనూ అక్కడ నకించితపి చింతయేత్ అనే నిస్సంకల్ప స్థితి గురించి మరి చెప్పాడు కదా శ్రీకృష్ణుడు. కాబట్టి వాటిని అన్నింటినీ కార్పెట్కి కిందకు తోసేసే ప్రయత్నము తగదు. కొంతమంది అలా ఉంటారు, నివృత్తి అంటే ఇష్టపడరు, నివృత్తిని ద్వేషించడం కూడా నేను ఎరుగుతున్నాను. అంటే మరి అధ్యాత్మ రంగంలో కొంత అనుభవం ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. లోకంలో వాళ్ళకి ఇన్ని ఆలోచనలు ఏమి ఉండవు, వాళ్ళు ఏదో పూజాది చేసుకుని వాళ్ళ హడావిల్లో వాళ్ళు ఉంటారు, సంసారాలు అంటే అలాగే ఉంటారు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, నివృత్తి అనర్థకము అని కర్మవాదులు గట్టిగా విశ్వసిస్తారు. ఆ మాట తప్పు అని అంటారు. కర్మవాదుల్లోనే ఇంకో సెక్షన్ ఉంది, వాళ్ళు ఏమన్నారంటే ఈ నివృత్తిని చెప్పే వాక్యములు ఏవైతే ఉన్నాయో వాటిని, అవి కూడా వేదవాక్యములే కనుక వాటిని అనర్థకములు అని కాకుండా అర్థవాదులు అని వాటికి కొంత సర్దుబాటు ధోరణిలో చెప్పారు. అర్థవాదులు అంటే ఏదో ఒకదానిని స్తుతించడం కోసం ఇలా చెప్పారు తప్ప ఆ మాటని మీరు యథాతథంగా తీసుకోవద్దు. ఊరికే ఏదో స్తుతిస్తో దేని కొరకో ఆ మాటను అలా చెప్పారు, అది మరొక విషయాన్ని చెప్పేదే తప్ప నివృత్తినే చెప్తోంది అని అనుకోవద్దు. దాన్ని అర్థవాద అంటారు. అంటే ఇప్పుడు త్యజ ధర్మం అధర్మంచ అని ఉందనుకోండి, అంటే ధర్మాధర్మములను రెండింటినీ విడిచిపెట్టి నివృత్తిలో ఉండుము అని అర్థం చెప్పద్దు మీరు. ధర్మ అవసరమైతే ధర్మాన్ని కూడా విడిచిపెట్టు, కానీ అధర్మాన్ని మాత్రం ధరికి రానివ్వద్దు అని అలాగేదో దానికి మరో అర్థాన్ని కల్పించి దాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. లేదా అది ఏదో ఒక ధర్మాధర్మములకి ప్రక్కనుండే మరొక విశిష్టమైనటువంటి కర్మని స్తుతించడం కోసం అలా చెప్పారు అని దాన్ని అర్థవాదిగా మార్చేయాలి. అది ఆ పదములకు ఏ అర్థం వస్తుందో దాని అర్థం అది కాదు, దాని అర్థం వేరే ఉంది అని, అంటే వినబడుతున్న అర్థం కాకుండా వేరే అర్థం చెప్పుకోవాలి, ఆ విధంగా వాటికి కొంత పద్ధతిని కల్పించుకోవాలి అని ఇంకొక ఆర్గ్యుమెంటు. ఏ అర్థం చెప్పక్కర్లేదు అవి వేస్ట్ అనేది రెండో ఆర్గ్యుమెంటు. ఈ రెండు కూడా తప్పు. శాస్త్రము నివృత్తిని చెప్తోంది. ప్రత్యేగాత్మ విక్రియా స్వరూపనిష్టత్వాచ్చ మోక్షస్య. శాస్త్రము నివృత్తిని చెప్తోంది అన్నదానికి పెద్ద ఆర్గ్యుమెంట్ ఏమిటంటే మోక్షము కావాలా అక్కర్లేదా? మోక్షము కావాలి. మోక్షము కావాలంటే లోకంలో ఎలా ఉంటుంది? ఏది కావాలన్నా కష్టపడి పనిచేయాలి కదా. డబ్బు కావాలి అంటే ఏం చేయాలి? కష్టపడి పనిచేయాలి. భోగములు కావాలి అంటే ఏం చేయాలి? కష్టపడి పనిచేయాలి. ఓకే, స్వర్గం కావాలి అంటే ఏదో కర్మలో ఏవో చేయాల్సి ఉంటుంది. అవునా? వైకుంఠానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఏవో కర్మలను పెట్టినో చేయాల్సి ఉంటుంది. లేకపోతే కైలాసానికి వెళ్ళాలి అంటే ఏదో కర్మలో ఏవో చేయాల్సి ఉంటుంది. మోక్షం అంటే వీటిల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అంతే కదా. స్వర్గమో కైలాసమో వైకుంఠమో ఏదో ఒకటి అయి ఉంటుంది. అటువంటి మోక్షం కావాలంటే
కర్మ చేస్తే మోక్షం వస్తుంది, కానీ నివృత్తి వల్ల మోక్షం ఎలా వస్తుంది అంటారేమో. మోక్షం అంటే అవేమీ కాదు, అదేం కాదు మోక్షం అంటే. మరి మోక్షం అంటే ఏమిటి? చాలా గంభీరమైన వచనము మోక్షం అంటే ఏమిటి అనే దాని గురించి భాష్యకారుల వచనము. అదేమంటే తన యొక్క యథార్థ స్వరూపమునందు నిలిచి ఉండుటయే మోక్షము. ఆత్మ అంటే తన స్వరూపము, తన స్వరూపమునందు నిలిచి ఉండుట, అదే మోక్షము. ఏమండి అయితే నేను బిజినెస్ మ్యాన్ని అని నేను నిలిచి ఉంటే అది మోక్షం అవుతుందా? అవదు. ఎందుకని? నువ్వు బిజినెస్ మ్యాన్ కాదు కనుక. బిజినెస్ మ్యాన్ నీ స్వరూపం కాదు. అదేమిటి, నేను బిజినెస్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నావు సరేనాయా, అది నీ స్వరూపం కాదు. నిద్రలో నువ్వు నిద్రపోయినప్పుడు బిజినెస్ మ్యాన్వా? భార్యతో ప్రేమగా మాట్లాడేటప్పుడు బిజినెస్ మ్యాన్వా? కాబట్టి ఏదో కొద్దిసేపు బిజినెస్ మ్యాన్ అని అనుకుంటాడు అంతే తప్ప బిజినెస్ మ్యాన్ అన్నది స్వరూపం. స్వరూపం ఏమిటో చెప్పాలి. బంగారం యొక్క స్వరూపం ఏమి అని అడిగారు అనుకోండి, అంటే నెక్లెస్ అని చెప్తారా? బంగారం యొక్క స్వరూపం నెక్లెస్సా? అయితే ముక్కు పుడక అని చెప్తారా? అదే దాని స్వరూపం కాదు. బంగారం యొక్క స్వరూపం అంటే ఏం చెప్పాలి? లోహము. తుప్పు పట్టకుండా వాతావరణంలోని తేమతో ఎట్టి వికారములు చెందకుండా, మార్పులు చెందకుండా ఉండే లోహము. అందుకోసమే నగలు బంగారంతో చేయించుకుంటారు. రాగితో ఎందుకు చేయించుకోరు? రాగితో చేయించుకుని మీరు ముక్కు పుడకో లేకపోతే చెవులకు పెట్టుకున్నారనుకోండి, వారం రోజులు అయ్యేప్పటికి అవన్నీ కూడా చుట్టూ ఉండేటువంటి తేమతోటి రియాక్ట్ అయిపోయి రంగు అన్నీ పోతాయి. పెట్టుకున్న రోజు మిలమిల్లాడుతూ ఉన్నా రెండు రోజులు అయ్యేప్పటికి కగ్గిపోతాయి, పాడైపోతాయి. అందుకోసం చేయరు. బంగారం అలా అవ్వదు, చుట్టూ ఉండే తేమతో అది రియాక్ట్ అవ్వదు. కాబట్టి దానికి నోబుల్ మెటల్ అని పేరు. ఇప్పుడు నేను చెప్తున్నదంతా ఏమిటనుకుంటున్నారు? బంగారం గురించి మీకు ఏదో సమాచారం ఉంది? అలా కాదు. స్వరూపం అంటే ఏమిటో తెలుసుకోవాలి. స్వరూపం అంటే ఏమిటి? ఓకే, నీటి యొక్క స్వరూపం ఏమి అని అడిగారు అనుకోండి, నీరు దాని స్వరూపం ఏమి అంటే కెరటములు, అలలు చెప్పచ్చా? అలాగా తప్పు కదా. కెరటములు ఉన్నప్పుడు నీరు ఉంటుంది, కెరటములు లేనప్పుడు నీరు ఉంటుంది. కాబట్టి కెరటములు అలలు అనేవి దాని స్వరూపం కాదు. బుడగలు స్వరూపం కాదు, నూరగా స్వరూపం కాదు, కాలవ స్వరూపం కాదు, నది స్వరూపం కాదు. మరి నీటి యొక్క స్వరూపం ఏమి? తడి స్వరూపం కదా. H2O స్వరూపం. అర్థమైందా మీకు? స్వరూపం అంటే ఏమిటో తెలిసిందా? ఓకే, ఈ పాఠం మీకు విసిగేస్తుందండో, మీ తర్వాత మళ్ళీ నన్ను తిట్టుకోకండి సుమా. మీరు గంటన్నరసేపు కూర్చోవాలి ఈ పాఠంలో. మీరు ఆలోచించుకున్నారా? ఇక్కడ ఏం పళ్ళగంప ఉందనుకుంటున్నారా? పళ్ళగంప 7:30కి వస్తుంది, బి వార్న్డ్. ఓకే, సో మీ స్వరూపం ఏమిటి మీరు చెప్పండి. బిజినెస్ మ్యాన్ స్వరూపమా? కంపెనీ ఎంప్లాయీ స్వరూపమా? కాదు కదా. క్యాస్ట్ స్వరూపమా? క్రీడ్, రేస్, రిలిజియన్ ఇవన్నీ స్వరూపములా? కాదు కదా. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, మనవడు ఇలాంటిది మీ స్వరూపమా? కాదు కదా. మనిషి అది మీ స్వరూపమా? కాదు. చైతన్యము, ఎరుక ఇవన్నీ మీకు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ తెలిసే కదా, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ తెలిసే కదా. కాబట్టి ఇప్పుడు మీ స్వరూపం ఏమిటి? తెలియట, తెలివి మీ స్వరూపం. అది మీ స్వరూపం. తెలివికి, ఆ తెలివి ఈ దేహం ఎంత ఉంటుందో అంతే ఉంటుందా, లేకపోతే దేహ పరిమాణంతో సంబంధం లేకుండగా ఎటువంటి స్పేస్ యొక్క పరిచ్ఛేదము, దేశ పరిచ్ఛేదం లేకుండా ఉంటుందా అని మీరు ఆలోచించాలి. ఆలోచిస్తే ఇప్పుడు తెలివి ఉంది, ఆ తెలివి దేనిని విషయంగా చేస్తోంది? అంటే దేహమును విషయంగా చేస్తోంది. దేహం ఎంత ఉందో అంతే ఉందనుకోండి తెలివి, అప్పుడు ఈ హాలు మీకు తెలియకూడదు. హాలు తెలుస్తోంది కదా,
హాలు తెలుస్తోంది అంటే దేహము చిన్నది కానీ తెలివి చిన్నది కాదు. ఆ తెలివి లోపల హాల్ పట్టేసింది, హాల్ విషయమైంది కదా. కొండని దేహం తెలుసుకుంటుందా తెలివి తెలుసుకుంటుందా? తెలివి తెలుసుకుంటుంది. దేహం ఏం తెలుసుకుంటుంది? చిన్న దేహము. అయితే తెలివి కొండ ఎంత పెద్దదో అంత పెద్దది అన్నమాట. అవును, ఇంకా పెద్దది కూడా. ఎంత పెద్దది? మహతో మహీయ అంటే దూరంగా ఉన్నటువంటి గ్రహములు, గురు శని మొదలైన గ్రహములు, నక్షత్రములు, గెలక్సీస్ నక్షత్ర మండలములు, వీటిని అన్నిటినీ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. అంత గొప్పది తెలివి. అంటే పెద్దదానికంటే పెద్దది, మహతో మహీయ. అంతేకాదండో, యాటమ్ అత్యంత సూక్ష్మమైనది, దాన్ని కూడా మీరు తెలియగలుగుతారు. యాటంలో ఉండే కణము, పార్టికల్ను కూడా తెలియగలుగుతారు. అనోరణీయ, మిక్కిలి చిన్నవాటి కంటే చిన్నది తెలివి, వాటిని కూడా తెలుసుకుంటుంది కనుక. మిక్కిలి పెద్దవాటి కంటే పెద్దది తెలివి, పెద్దవాటిని కూడా తెలుసుకుంటుంది. బ్రహ్మాండమునంతరం కూడా తెలివి తెలుసుకోగలుగుతుంది కనుక. ఆ తెలివి మీ స్వరూపం. తెలివిలో నిన్న, ఈరోజు, రేపు అనేవి తెలుస్తాయి, కానీ అంటే కాలము యొక్క మూమెంట్ తెలుస్తూ ఉంటుంది తెలివిలో, కానీ కాలము తెలివిని ఆక్రమించలేదు. కాలమును తెలివి తెలుసుకుంటోంది కనుక కాలము కంటే అతీతంగా ఉంటుంది తెలివి. కాబట్టి ఆ తెలివి అకాల్. ఎప్పుడైనా విన్నారా? సత్ శ్రీ అకాల్ అని గురునానక్ మహాశయుడు చెప్పాడు అలా. ఆ తెలివి, ఇప్పుడు నేను చెప్తున్న వర్ణన దేవుణ్ణి వర్ణిస్తున్నట్టుందా, మిమ్మల్ని వర్ణిస్తున్నట్టుందా? ఎలా ఉంది మరి? అది మీ స్వరూపం. మీ స్వరూపము గురించి చెప్పేటప్పటికీ అది నేనా దేవుడా అనే డౌట్ వచ్చిందా? ఇలాంటి డౌట్లు ఏమీ రాకుండా ఎలా ఉన్నారో అలాగే ఉండిపోయారు. ఈయన ఈ స్వామీజీ చెప్తున్నది నా గురించి చెప్తానని మొదలుపెట్టి దేవుడి గురించి చెప్తున్నాడు ఏమిటి అనిపించిందా? అలాగే ఉందా ఆ వర్ణన? అది మీ స్వరూపం. మీ స్వరూపములో భయములు ఉండవు. మనస్సులో ఉంటాయి భయములు, స్వరూపంలో ఉండవు. మనస్సులో కూడా అజ్ఞానం చేత ఉంటాయి. తెలివితేటలు ఉంటే మనస్సులో కూడా ఉండడానికి అవకాశం లేదు. కోరికలు, కామనలు మనస్సులో ఉంటాయి అజ్ఞానం చేత. కాబట్టి మీ స్వరూపము అకామః అభయః, దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైనది, పుట్టుక చావు లేనిది. ఆ తెలివి, అట్టి తెలివి, అట్టి ఎరుక మీ స్వరూపము. అయితే మీరేం చేయాలి? తెలుసుకోవాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ తెలివి యందు నిలిచి ఉండాలి. వెరీ సింపుల్. ఇప్పుడు మీకు, గాడ్ ఫర్బిడ్, మీకు డయాబెటీస్ లేదనుకోండి. డయాబెటీస్ లేదు, గుడ్, యూఆర్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడు మీరు తెలుసుకోండి, ఇప్పుడు నేను చెప్తున్నా తెలుసుకోండి, ఉడికే దృష్టాంతం తెలుసుకోండి. ఏమిటో తెలిసిన, వాట్ ఈస్ ది వర్స్ట్ పాయిజన్ అమాంగ్ ది ఫుడ్ స్టఫ్స్ అని ఒక ప్రశ్న వేసుకుని దానికి సమాధానం షుగర్ అని అర్థం. షుగర్ ఇస్ ది పాయిజన్, షుగర్ ఇస్ ది పాయిజన్. మిగతావేమీ పాయిజన్స్ అంత పాయిజన్స్ కావు, షుగర్ ఇస్ ది పాయిజన్. అది మీరు తెలుసుకున్నారనుకోండి, తెలుసుకుంటే డయాబెటీస్ రాదా? రాదు. తెలుసుకొని ఆ తెలివి యందు నిలిచి ఉండాలి, దాంట్లో నిలిచి ఉండాలి. అంటే సరే, అయితే మీరు చెప్పారు కాబట్టి ఈరోజుకి మేము షుగర్ వాడము అంటే సరిపడదు. రేపటి పాట ఏమిటి? రేపు మళ్ళీ ఎస్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సిన్, ఎస్ఐఎన్ సిన్. సిన్ అంటే పాపము. ఎస్ ఈక్వల్ టు షుగర్, దేర్ఫోర్ షుగర్ ఈక్వల్ టు సిన్ అని ఆ జ్ఞానం రేపు కూడా ఉండాలి.
ఎల్లుండి ఉండాలి, అవతలెల్లుండి ఉండాలి. అలా జ్ఞానం ఉంటుంటే మీరు జీవించి ఉన్నంతకాలము ఆరోగ్యంగా జీవిస్తారు. మీకు డయాబెటీస్ అనే మహమ్మారి మీ దరిదాపులకు రాదు. అది నిష్ఠ అంటే. ఓకే, కాబట్టి ఆ దాని యందు నిలిచి ఉండాలి. ఇప్పుడు వైరాగ్యం, సరే ఏదో ఆశ్రమానికి వెళ్ళి స్వామీజీ కబుర్లు నాలుగు వినేప్పటికీ అంతే కదా, మరి ఈ సంపదలు ఈ భోగాలు ఇవన్నీ కూడా అంత వాటిల్లో సుఖం లేదు, సుఖం మన లోపలే ఉంది అని అనుకుని అలా గేటు దాటిన వెంటనే ఇదంతా కూడా మరిచిపోతే దాన్ని వైరాగ్యం అంటారా? దాన్ని వైరాగ్యం అనరు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా చెప్పండి, అతడు సత్యమునకు కట్టుబడినవాడు అని చెప్పాలంటే అతడు సత్యమును ఎంతకాలం చెప్పాలి? మూడు రోజులు చెప్తే సరిపడుతుందా? వన్ వీక్ చెప్తే సత్యం సరిపడుతుందా? సత్యహరిశ్చంద్రుడు ఆయన ఎంతకాలం సత్యాన్ని పాటించి ఉంటాడు? వన్ వీక్, వన్ మంత్, వన్ ఇయర్? నో, వన్ లైఫ్. వన్ లైఫ్ సత్యాన్ని పాటిస్తే అతన్ని సత్యహరిశ్చంద్రుడు అంటారు, దాన్ని సత్యనిష్ట అంటారు. అలాగే మీ స్వరూపమును మీరు ఎంతకాలము అనుసరించాల్సి ఉంటుంది? ఉన్నంతకాలము. వైకుంఠంలో ఎంతకాలం ఉండాలి? ఎంతకాలం ఏంటి, అలా ఉంటూనే ఉండాలి. అది మోక్షం. ఆ వైకుంఠము మీ స్వరూపమే, మీ ఎరుకయే వైకుంఠము, అది మోక్షం. కాబట్టి ఈ మోక్షము అంటే ఈ మోక్షానికి నివృత్తికి సంబంధం ఏమిటని మీరు అనుకోవచ్చు. ఈ మోక్షము ప్రయత్న సాధ్యము కాదు, ప్రయత్నం చేసి సంపాదించేది కాదు. ఎందుకంటే మీ స్వరూపమేగా, మీ స్వరూపాన్ని మీరు ప్రయత్నం చేసి సంపాదించగలుగుతారా? సంపాదించలేరు. దీని పూజ స్వామీజీ ఒక సామెత చెప్పేవారు, మీ మెడపై తలను మీరు సంపాదించాలా అక్కర్లేదా చెప్పండి? అక్కర్లేదు. కాదండి, మెడపై తల లేదు సంపాదించాలి అన్నాడు అనుకోండి, అంటే వాడికి మెడపై తల ఉన్నట్టా లేదంటే డౌటే. సో ది పాయింట్ ఈజ్, మెడపై తలను మీరు ఎవ్వరూ సంపాదించక్కర్లేదు కదా. డబ్బు సంపాదించాలి, భోగాలు సంపాదించాలి, మెడపై తలను సంపాదించక్కర్లేదు. పల్లెటూళ్ళ నుంచి హైదరాబాద్ వస్తారు దేనికోసం? మెడపై తల కోసం వస్తారా, డబ్బు కోసం వస్తారా? డబ్బు కోసం వస్తారు, భోగాల కోసం వస్తారు తప్ప మెడపై తల కోసం ఎవడూ రాడు. మెడపై తల కోసం అమెరికా వెళ్ళాలా? అక్కర్లేదు. అలాగే మీ స్వరూపము కోసము మీరు ఎట్టి ప్రయత్నమును చెయ్యాలి? ఏ ప్రయత్నమును చేయనక్కర్లేదు. పైగా ప్రయత్నాన్ని చేస్తూ ఉంటే అది మీ స్వరూపమును తెలియుటకు ఆటంకము అవుతుంది. దీన్నే కంఠగత చామీకర న్యాయము అని అంటారు. ఒక అమ్మగారు మెడలో నెక్లెస్ పెట్టుకుని ఇల్లంతా వెతుక్కుంటోంది. ఆ నెక్లెస్ని పారవేసుకున్నానని భ్రమపడి ఇల్లంతా వెతుక్కుంటుంది. ఇప్పుడు ఆమెకు ఆ నెక్లెస్ దొరకాలంటే ఏం చేయాలి? ఈ వెతుకుతున్నది చాలకుండా మరింత వెతకాలా? మరింత బాగా వెతికారనుకోండి, దొరుకుతుందా? దొరకదు. వెతకడం మానేసి నివృత్తి, వెతకడం మానేసి తన మెడపై తను చేయి వేసుకుంటే ఏమవుతుంది? నెక్లెస్ దొరుకుతుందా? ఉందా? ఉంది. అంతకుముందు పోయింది అనుకున్నారు కాబట్టి ఇప్పుడు దొరికింది అని అనుకుంటారు. తెలుగులో సామెత ఉంది, ఒక అమ్మ ఒళ్ళో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతుక్కుంది అని సామెత. మోక్షము అట్టిది. మోక్షంలో మీరు కొత్తగా సంపాదించాల్సింది ఏమీ ఉండదు. కాబట్టి మోక్షము దగ్గరకు వచ్చేటప్పటికి ప్రయత్నము, ఎఫర్ట్, కర్మ ఆటంకమవుతుంది, అది ఉపకారము అవదు. ప్రయత్నమును మానివేసి తన వైపు తాను చూచుట, అంతర్ముఖత్వము, నిన్న మీకు మనవి చేశాను, దానిని అభ్యసించినట్లయితే, అంటే ఆ అమ్మగారు నెక్లెస్ కోసం వెతుక్కుంటున్న అమ్మగారు ఏం చేయాలి? ఆ చేతిని
డ్రాయర్ ఓడపేకడం, దాంట్లో పెట్టి కిలకడం, దాని కింద వెతకడం, దీని వస్త్రం ఉడపీకి దాని కింద ఉందేమో వెతకడం, ఇవన్నీ మానేసి ఆ చెయ్యని ఎక్కడా పెట్టడం మానేసి వెతకడం మానేసి ఇలా వేసుకుంటే నెక్లెస్ అక్కడే ఉంది. అదేవిధంగా తన స్వరూపములో తాను నిలిచి ఉండుటయే మోక్షము. కాబట్టి మోక్షాన్ని మీరు పొందనక్కరలేదు. ఏమవుతుందో తెలుసిన, మోక్షము మిమ్మల్ని కౌగులించుకుంటుంది, మోక్షం వచ్చి మిమ్మల్ని తనలో కలుపుకుంటుంది. ఎప్పుడో తెలుసిన, మీరు దానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి, యు షుడ్ గివ్ ఎ ఛాన్స్. ఆ ఛాన్స్ మీరు ఇస్తే అది వచ్చి మిమ్మల్ని తనలో కలిపేసుకుంటుంది. ఆ ఛాన్స్ ఇవ్వడం పేరే నివృత్తి. కాబట్టి మోక్షము దగ్గరకు వచ్చేప్పటికీ నివృత్తియే సార్థకమవుతుంది. ఈ పూర్వపక్షులు చెప్పినటువంటి నివృత్తిని వ్యతిరేకించే వచనములు అదికి అర్థమే లేదని ఒకడు, అది అర్థవాద అని మరి ఒకడు, ఈ మాటలు తప్పు. అది మోక్షము యొక్క లక్షణం. అంటే అర్థం ఏంటో తెలుసిన, మోక్షం అనగా విముక్తి, ఫ్రీడమ్. ఫ్రీడమ్ దేని నుండి అంటే మీ గురించి మీరు పెట్టుకున్న తప్పుడు భావజాలము నుండి ఫ్రీడమ్. అంతే మీకు కావాల్సింది, దట్ ఈస్ ది ఫ్రీడమ్. మీ గురించి మీరు పెట్టుకున్న భావజాలము నుండి ఫ్రీడమ్ కావాలి. ఒక ఆయన మెడ ఇలా వంగిపోయింది, ఆయనకి మెడ వంగిపోయి ఇక్కడ మెడ నరములు, నరములో ఎముకలు అయితే బజిల్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. తల పైకెత్తితే నొప్పి వచ్చేస్తుంది. ఎందుకో తెలుసిన, ఆయన 4 కేజీల మాలలు వేసుకుని కూర్చున్నారు. 4 కేజీలు, 4 5 పెద్ద పెద్దవి మాలలు. వాటికి ఎవరో బంగారం ఇచ్చే ఎవరో ఇస్తారు. భక్తులు కూడా దీనికి తగ్గట్టుగానే ఉంటారు. భక్తులు కూడా ఏమన్నా తెలుసున్న భక్తులా ఏమన్నా, ఏదో గతానుగతికి ఒక అన్నట్టు పోతూ ఉండడమే తప్ప తెలుసుకున్న భక్తులు మీకు ఎక్కడ కనపడతారు? ఎవడో భక్తులు వెండి ఇస్తానంటాడు, ఇంకో భక్తులు బంగారం ఇస్తానంటాడు. కోకలయ్యాలి, వెండి ఏమిట్రా నోరు మూసుకొని చెప్పాలి, బంగారం ఎందుకు అవతల పారేయని చెప్పాలి. అలా కాకుండా అదంతా పుచ్చుకోవడం, ఈ రుద్రాక్షలకి తులసి పూసలకి అదంతా పెట్టి మెడలో వేసుకుని మొత్తం 4 కేజీలు వేసుకుంటాడు ఆయన. ఆ 4 కేజీల బరువు ఏం చేసిందంటే డే ఆఫ్టర్ డే రోజు 16-17 గంటలు ఆ బరువు అలా వేసుకోవటం మూలంగా అక్కడ ఉండే ఎముకల మధ్యన ఉండేటువంటి ఆ పూసలు, తర్వాత మజిల్స్ అన్నీ కూడా డిఫార్మ్ అయిపోయి మెడంతా కూడా ఆయనకి అనారోగ్యం చేసేసింది. ఆయన నేను మాట వరుసకు అడిగాను, ఏదో మీరు కష్టపడుతున్నట్టున్నారు, మెడ కూడా వంగి ఉన్నది ఏమిటని, ఈ మెడకు ఆ ప్రాబ్లం ఉందండి అని చెప్పాను. అంటే నేను అన్నాను, మీరు ఒక్క నా మనవి చేసి ఒక్క పని చేస్తారా? మీరు ఏమిటో చెప్పాలి, మీ మెడ తగ్గిపోయే ఉపాయం నేను చెప్తా, ఒక్క పని చేయను. ఏమిటో చెప్పన్నారు, ఆ మాలలు తీసి అవతల పారాయండి. పిచ్చి కుదిరింది తలకి రోకలు చుట్టమన్నట్లు 4 కేజీల మాలలు వేసుకుంటారయ్యా ఎవళ్ళన్నాను? అదేమి తెలివితేటలాది, ఏదో రుద్రాక్ష వేసుకోవాలని నీకు అంత సెంటిమెంట్ ఉంటే చిన్నది ఏదైనా వేసుకోవాలి, అది కూడా మెడ తగ్గాక వేసుకోవచ్చు. ముందు తీసి పక్కన పారాయండి, అయితే ఆ మాలలు నాకు ఇవ్వండి, నేనేం చేయాలో నేను చేస్తాను. నీకు సెంటిమెంట్ అయితే ఏ సెంటిమెంట్లు లేనివ్వండి, నేను నాకు ఇవ్వు అని నేను చెప్పా. ఈ ఫాలోడ్ మై అడ్వైజ్ అండ్ దెన్ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక డాక్టర్ అడ్వైస్ చేశాడు. హిజ్ నెక్ బికేమ్ నార్మల్. మోక్షం అంటే అలా ఉంటుంది. మీ గురించి మీరు పెట్టుకున్న తప్పుడు భావజాలమునంతను పక్కన పెడితే కలిగే అనుభవమునకే మోక్షము అని పేరు. మోక్షం అనేది ఒకనొక పర్టికులర్ అనుభవం కాదు. ఇప్పుడు పొలారిటీ స్వీట్స్ ఒక పర్టికులర్ అనుభవము కదా, ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్. లేకపోతే ఏదో మంచి సినిమా, గొప్ప సినిమా ఏదో వచ్చి ఉంటుంది, ఏవో మంచి గొప్ప సినిమాలు వచ్చి ఉంటాయి. ఆ సినిమా అది ఆ సినిమా చాలా వండర్ఫుల్ సినిమా అంటే అది ఒక పర్టికులర్ అనుభవం. తర్వాత
దుబాయ్ వెళ్ళిరా షాపింగ్, దుబాయ్ 2020 దుబాయ్ ఎక్స్పో షాపింగ్కి వెళ్ళి వచ్చారు. అక్కడ రెండు రోజులు ఉండి హోటల్లోనూ అక్కడ ఏవో బాణాసంఖ్య అవి కలుస్తుంటే చూసి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని అలిసిపోయి వేలముఖం వేసుకుని వెనక్కి వచ్చారు. ఇట్ ఈస్ వాట్ ఈస్ దట్? అది ఒక అనుభవం. ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్, ఎన్ ఎక్స్పీరియన్స్. తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసి ఉవ్విళ్ళు ఊరిపోతూ వెనక్కి వచ్చారు. వాట్ ఈస్ దట్? అది ఒక అనుభవం. తిరుపతి వెళ్ళి తిరుపతిలో మరి దర్శనం అది ఉంటుంది కదా, అది అంత వెనకాల నుంచి తోసేస్తూ ఉంటారు, ముందు నుంచి వెనక్కి గెంటేస్తూ ఉంటారు. సో ఇట్ ఈజ్ ఏ ఛాలెంజింగ్ టాస్క్. అదంతా పూర్తి చేసుకుని మళ్ళీ లడ్డూ క్యూలో కూడా నిలబడి అక్కడ కూడా తోసేసి మొత్తానికి ఎలా అయితేనే నాలుగు లడ్డూలు వడబట్టి మూటగట్టి ఇంటికి పట్టుకొచ్చారు. ఎలా అయితేనే చాలా పెద్ద ఘనకార్యం చేశారు. వాట్ ఈస్ దాట్? ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఓకే, మోక్షము కూడా అటువంటి ఒకనొక ఎక్స్పీరియన్సా? నో, ఇట్ ఈజ్ నాట్ ఎ పర్టికులర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ అంటే వస్తుంది పోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్పీరియన్స్లు అన్నీ అంతే కదా. మీ స్వరూపము వచ్చేది కాదు, పోయేది కాదు. దేర్ఫోర్ అది ఎక్స్పీరియన్స్లన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నప్పటికీ తాను ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు. ఉన్నది అదే, ఉన్నది అదే అయితే ఇంక ఎక్స్పీరియన్స్ అని ఎలా అంటారు? కాబట్టి మోక్షం, కొంతమంది ఈ మాట చెప్పాల్సి వస్తుంది, ఈ మాట చెప్పలేదనుకోండి, వాళ్ళు ఏమంటారో తెలిసిన, నేను ఏదో పూజ చేసుకుంటున్నాను, పూజ చేసుకుంటుంటే నాకు ఒక విచిత్రమైన అనుభవం కలిగింది, అది ఓ పావు గంట సేపు నాకు ఒళ్ళు తెలియలేదు, ఏదోలా అయిపోయింది, మనస్సు స్వర్గానికో వైకుంఠానికో వెళ్ళిపోయింది, ఆ తర్వాత మళ్ళీ నా భార్య వాళ్ళు తట్టి లేపితే కానీ నాకు తెలియలేదు, అది మోక్షమేనా అండి? అలాగే ఉంటుందా మోక్షము? ఈ భక్తులకి నేను ఊరికే ఒక దృష్టాంతం చెప్పా. ఇలాంటి ఎక్స్పీరియన్సులు కోకొల్లలుగా ఉంటాయి భక్తులకి. ఈ ఎక్స్పీరియన్స్లో ఏది మోక్షము కాదు, అది ఏది సత్యము కూడా కాదు, అవన్నీ కూడా మానసికములైన కల్పనలు మాత్రమే. మీ మనస్సు మిమ్మల్ని ఎన్ని విధాలుగా మోసం చేస్తుందో మీరే తెలుసుకోవాల్సి ఉంది, అంతకంటే వేరే ఏమీ లేదు. కాబట్టి మోక్షం అనేది ఒక పర్టికులర్ ఎక్స్పీరియన్స్ అని మీరు భ్రమపడి దానికోసం ఎదురు చూస్తున్నారనుకోండి, అలాంటి ఎక్స్పీరియన్స్ ఏదో మీకు కలుగుతుంది. ఎందుకంటే ఒక లా ఒకటి ఉంది, యూ విల్ సీ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్ అని. మీకు దేనికోసం నిరంతరం వెతుక్కుంటున్నారో అది మీకు కనబడుతుంది. ఓకే, యుఎఫ్ఓస్ అని ఉంటాయి, అన్ఐడెంటిఫైడ్ ఫారిన్ ఆబ్జెక్ట్ అని. ఇతర గ్రహములు, ఇతర గ్రహవాసులు వచ్చారని చెప్తూ ఉంటారు చూసారా, ఆ ఇతర గ్రహవాసులు ఎక్కడున్నారో వెతుక్కునేవాడికి ఇతర గ్రహవాసులు కనపడతారు. దెయ్యాలను వెతుక్కుంటూ ఉంటారు కొంతమంది, పడిపోయిన ఇళ్ళు అవి వెళ్ళి అక్కడ దెయ్యాలను వెతుకుతారు కదా, ఉన్నాయేమో వెతుకుతారు. వాళ్ళకి దెయ్యాలు ఏమవుతాయి? కనబడతాయి. అలాగే మీరు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ కోసం హృషీకేశో ఉత్తరకాశీయో వెళ్ళి వెతుకుతున్నారనుకోండి, మీకు అది కలుగుతుంది, అదైతే మోక్షము కాదు. మోక్షము మీ స్వరూపం, అంటే ఇప్పుడు ఇక్కడ ఏది మీరు అయి ఉన్నారో అదే మోక్షం. అది మీరు గుర్తుపట్టడమే ఉంటుంది తప్ప ప్రయత్నం చేసి సాధించేదేమీ ఉండదు. కాబట్టి మోక్షం కోసం ఎఫర్ట్ అనేది ఏమీ అక్కర్లేదు. ఇట్ ఈజ్ నాట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ ఎఫర్ట్. ఇన్ఫ్యాక్ట్ మోక్షము, యు నో వాట్ ఇట్ ఈస్? ఎఫర్ట్లెస్నెస్ ఈజ్ మోక్ష. ఎఫర్ట్లెస్నెస్. భయము బంధము, అభయము మోక్షము. అభయంలో ఏముంటుంది? భయం అంటే ఒక ఎక్స్పీరియన్స్. అభయం ఎలా ఉంటుంది? అభయం, మీరు కూర్చున్నారు, మీకు ఏ భయము లేకుండా ఉన్నారు. ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈజ్ యువర్ సెల్ఫ్. తెలిసిందా మీరు? కామన ఒక మానసికమైన మూమెంట్, చలనము, మనస్సు యొక్క ఒకనొక చలనము, కామన, కోరిక. ఏ కోరికలు లేవు. మీరు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు ఏమిటండి? మీరు ఎలా ఉంటారో అలాగే ఉంటారు, అంతే. ఏ కోరికలు లేకుండా ఉంటారు, నిశ్చలంగా ఉంటారు, అది మీ స్వరూపము, అదే మోక్షం. కాబట్టి మోక్షము ఒక పర్టికులర్గా ఉండదు, సహజ స్థితిలో ఉంటుంది మోక్షం. కాబట్టి
మోక్షము ప్రయత్న సాధ్యము కాదు, అది కేవలము గుర్తుపట్టదగిన మీ స్వరూపమే. మీకు ఎవ్వరూ మోక్షమును ఇయ్యలేరు, దేవుడు కూడా మీకు మోక్షమును ఇయ్యలేడు. ఎందుకో తెలుసిన, ఆ మోక్షము మీ స్వరూపమే అయి ఉన్నది కనుక. కొంచెం స్వామీజీ ఓ మాట చెప్పేవారు, ఓ భక్తుడు ఉన్నాడు, వాడు దేవుడి గురించి తపస్సు చేశాడు. ఈ కథలన్నీ అలా ఉంటాయి కదా. దేవుడు కనబడ్డాడు, ఎరా వత్స నీకేం కోరిక కావాలని అడిగాడు. అడిగితే వీడన్నాడు, నాకు మెడ మీద తలకాయ ఇవ్వము అని కోరాడు. కోరితే ఆయన అన్నాడు, నేను ఇవ్వలేను రా నాయన నీకు అన్నాడు. అంటే నువ్వు దేవుడువి కదా, సర్వసమర్థుడివి, సర్వశక్తిమంతుడివి, సర్వజ్ఞుడివి, నువ్వు నా చిన్న కోరిక తీర్చలేవా అని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, నా వల్ల కాదమ్మా, నేను తీర్చలేను, ఈ కోరికను నేను తీర్చలేను అని ఆయన అంతర్ధానం అయిపోయాడు. అర్థమైంది కదా, అర్థమైందా? మోక్షం అంటే అట్టిది. కనుక మోక్షం అనేది మీకు ఎవళ్ళు ఇవ్వలేరు, ఫ్రీడమ్ అనేది మీకు ఏది ఇవ్వలేదు, మీకు ఏది ఫ్రీడమును ఇయ్యలేదు. ఎందుకో తెలుసిన, మీ స్వరూపమే ఫ్రీడమ్ అయి ఉన్నది. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే, మీ స్వరూపమును మీరు స్పష్టమైన దృష్టితో అరయవలను, అంటే మిమ్మల్ని మీరు స్పష్టమైన దృష్టితో, ఆ తృతీయ నేత్రము, ఆ మూడో కన్ను జ్ఞాననేత్రము, దాంతో మిమ్మల్ని మీరు అరయవలను. ఎటువంటి క్లారిటీ అంటారు, స్పష్టమైన దృష్టి, నా స్వరూపమేమి అని సుస్పష్టమైన వివేక దృష్టితో మిమ్మల్ని మీరు అరయవలను. అలా అరయుట వలన మీ స్వరూపము పూర్ణము అని మీకు అనుభవం కలుగుతుంది. అదే మోక్షం అంటే, ఇంకా అంతకంటే ఇంకేమీ లేదు, దట్స్ ఆల్, అదే మోక్షము. అయితే మోక్షం కొరకు మీరు కర్మ, ఈ పాఠం ఇలాగే ఉంటుంది, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుందండి. నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు గుండె గుబులు అంటూ ఉంటుంది. ఎందుకంటే ఏదో హై స్కూల్కి వెళ్ళి ఏదో ఐన్స్టైన్స్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ పాఠం చెప్తున్నట్టు ఉంటుందేమో నా భయం. ఓపిక పట్టండి, ఓపిక పట్టండి. ఇంకా మీరు ఎంతసేపు ఓపిక పట్టాల్సి ఉంటుంది, ఇంకొక 30 నిమిషాలలోపు ఓపిక పట్టారంటే మహాప్రసాదం మనల్ని అనుగ్రహిస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు మోక్షం కావాలనుకోండి, మీరు అర్జెంటుగా తీర్థయాత్రలన్నీ చేసేస్తున్నారనుకోండి, మోక్షం వస్తుందా? లేకపోతే కర్మలన్నీ చేసేస్తున్నారనుకోండి, ఉపాసనలన్నీ చేసేస్తున్నారనుకోండి, మోక్షం రాదు. ప్రవృత్తిలో మోక్షం ఉండదు, పుణ్యం వస్తుంది. మీరు స్వర్గానికి వెళ్ళొచ్చు, వెనక్కి రావచ్చు. వెళ్ళారంటే వెనక్కి వస్తారు, దుబాయ్ వెళ్ళినట్టు. దుబాయ్ అంటే ఏమిటనుకుంటున్నారు, త్రిశంకు స్వర్గమే దుబాయ్. మరి స్వర్గం అమెరికా, స్వర్గం అమెరికా, దుబాయ్ త్రిశంకు స్వర్గం, భారతదేశం కర్మభూమి. ఇది దిస్ ఇస్ దిస్ ఫార్ములా. దుబాయ్ వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వస్తారు. దుబాయ్లో పెర్మనెంట్ సిటిజన్షిప్ అనేది ఉండదు. ఓకే, అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వస్తూ ఉంటారు, అక్కడ ఇల్లు కట్టినా కూడా మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. ఓన్లండి, కనుక మీరు ప్రవృత్తి దిశలో అడుగులు వేస్తూ ఉన్నంత వరకు ఈ మోక్షము మీకు దక్కదు. నివృత్తియే మోక్షమునకు ఉపాయము. దానికి ఒక దృష్టాంతం చెప్తున్నారు, వ్యతిరేక దృష్టాంతం. నివృత్తి కదా, నివృత్తికి అనుకూల దృష్టాంతం ఏమి ఉండదు, వ్యతిరేక దృష్టాంతమే ఉంటుంది. నహి పూర్వసముద్రం జిగమిషో ప్రాతిలోమ్యేన ప్రత్యక్సముద్రం జగమిషుణ సమాన మార్గత్వం సంభవతి. అది ఇది ఇది తూర్పు, ఇది పడమర. అలా అనుకోండి, ఇంచుమించు అది కరెక్టే అయి ఉండొచ్చు కూడా, అలా అనుకోండి. ఈ తూర్పు అంబటే వెళ్ళిపోయారనుకోండి, మీకేమొస్తుంది, తూర్పు సముద్రం వస్తుంది, బంగాళాఖాతం వస్తుంది. ఈ పడమరంతటే వెళ్ళిపోతే అరేబియా సముద్రము వస్తుంది, అరేబియన్ సీ వస్తుంది. అంతే కదా, మనం మధ్యలో ఉన్నాం హైదరాబాద్లో. ఇప్పుడు ఒకడు ఈ అరేబియా సముద్రాన్ని చూడాలి, దాన్ని చేరుకోవాలి అని బయలుదేరాడు.
రిచక్ సముద్రం జిగమిషుణ. వాడు ఇటు బయలుదేరాడు, ఆ హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో ఏదో ఎక్కి అటు వెస్ట్ వైపు వెళ్తున్నాడు. ఎందుకురా అంటే అక్కడ రిచక్ సముద్రము ఉందే కదా, గేట్వే ఆఫ్ ఇండియా, ఆ సముద్రాన్ని నేను చూడాలి అని బయలుదేరాడు. ఇంకొకడు ఉన్నాడు, వీడు విశాఖపట్నం వెళ్ళాలి, రామకృష్ణ బీచ్ని వీడు చూడాలి, వీడు ఇటు బయలుదేరాడు. ఇద్దరికీ ఒకే దారి పొసగునా, పొసగు. నేను గేట్వే ఆఫ్ ఇండియా చూడాలి అని ఈ విశాఖపట్నం వెళ్ళి వాడితో పాటు కలిసి నడిస్తే వాడు గేట్వే ఆఫ్ ఇండియాను చూడగలుగుతాడా? చూడగలడా. నేను రామకృష్ణ బీచ్ చూడాలని, రామకృష్ణ బీచ్ అంటే విశాఖపట్నం సముద్ర తీరం చూడాలని వాడి బాంబే వెళ్ళి వాడితో కలిసి నడిస్తే వాడికి అది దొరుకుతుందా? దొరకదు. అలాగే మీకేం కావాలి? అర్థకామములు కావాలా, మోక్షం కావాలా? అర్థకామములు కావాలి. మరి అయితే కష్టపడి పని చేసుకోండి, ఇక్కడెందుకు కూర్చున్నారు? ఈ టైంలో మీరు ఏదైనా పని చేస్తే మీకు కొంత అర్థము, కొంత కామము, ఇలాంటి భోగాలు ఉంటాయి. ఏదైనా మంచి హోటల్కి వెళ్తే మైసూర్ బజ్జీ తిని కాఫీ తాగచ్చు, చాలా ఫేవరైట్ ఐటమ్, భోగం ఉంటుంది. లేదా మీరు షాపు నడిపే మాట అయితే ఇంకో గంట సేపు ఆ షాపు నడిపితే మీకు పైసలు బాగా వస్తాయి. మీరు ఈ నివృత్తి శాస్త్రం మీకేం ఉపయోగపడుతుంది? ఉపయోగపడదు. ఓకే. లేదా మీరు మోక్షము కావాలి అని చెప్పి, మోక్షం కోసం ఆ ఊరు రైలు ఎక్కి ఆ ఊరు వెళ్ళాను, బస్సు ఎక్కి ఈ ఊరు వెళ్ళాను అని, లేకపోతే ఆ కర్మ చేశాను, ఈ కర్మ చేశాను, ఆ ఉపాసన చేశాను, ఈ ఉపాసన చేశాను అంటూ కామ్యకర్మలను వాటిని చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు మోక్షం లభిస్తుందా? లభించదు. వేస్ట్ ఏమీ అవ్వదు, పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యంతో మీరు స్వర్గానికి వెళ్ళి రావచ్చు. డబ్బు సంపాదిస్తే దుబాయ్ ఎక్స్పోకి వెళ్ళి రావచ్చు. మీలో చాలామంది 2020 దుబాయ్ ఎక్స్పో ప్లాన్ ఏదో ఉండే ఉంటుంది. నాకు ఎలా తెలిసిందంటే, నేను మొన్న ప్రయాణం చేస్తుంటే వాడు ఆ విమానంలో చూపించాడు, దుబాయ్ 2020 ఎక్స్పో చూపించాడు. ఓహో, అప్పుడే మొదలుపెట్టారా అని అనుకున్నా. ఇంతట్లోకి నేను 2020 రానే వచ్చి. కాబట్టి అలాంటిది ఏదైనా మీకు కోరుకుంటే అది చూసుకోవాలి కదా, తప్ప ఈ మోక నివృత్తి శాస్త్రము పనికిరాదు. ఓకే. కాబట్టి మీకు ధర్మార్థ కామములు కావాలా, మోక్షం కావాలా, మీరు చూసుకోవాలి. ధర్మార్థ కామములు కావాలి అంటే మోక్ష శాస్త్రం మీ కొరకు పనికిరాదు. మోక్షం కావాలనుకుంటే ధర్మార్థ కామములను మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది. ధర్మశబ్దానికి కామ్యకర్మలను అర్థం చెప్పుకోండి. నిత్యకర్మలు మోక్షానికి అడ్డం కాదు. ఓకే. కామ్యకర్మలు ముట్టుకే. కాబట్టి మీ గోల్ ఏమిటో మీకు స్పష్టంగా అయితే క్లారిటీ ఉండాలండి. క్లారిటీ, స్పష్టమైన కల్పన. కల్పన అంటే అండర్స్టాండింగ్. ఓకే. ఊహ కాదు, స్పష్టమైన అవగాహన, క్లారిటీ ఉండాలి. అది ఉండి మీరు ఆ దిశలో అడుగు వేసినట్లయితే మీకు ఆ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. అంచేతనే చాలామంది హృషికేశ్లో ఉన్నప్పుడు సన్యాసం కావాలి, సన్యాసం కావాలని పరిగెత్తుకొస్తూ ఉంటారు. సన్యాసం కావాలని పెద్ద హడావిడి. నేను నా దగ్గరికి వస్తాను, వస్తే నేను చెప్తాను, నీ లక్ష్యం ఏమిటి చెప్పు నాకు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, సన్యాసం పుచ్చుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, అసలు నీ గురించి కొంచెం చెప్పు నాకు అని అడుగుతాను. నేను అడిగితే ఏదో నాలుగు మాటలు చెప్తాడు. చెప్పేప్పటికి నాకు ఒక సంగతి స్పష్టమవుతుంది. ఏమని, ఇతగాడు ఇంకా ప్రవృత్తిలో ఉన్నాడు, ఇతన్ని మనం బలవంతంగా తీసుకొచ్చి నివృత్తిలో కూర్చోబెడితే ఇబ్బంది పడతాడు అని నాకు తెలుస్తుంది, మళ్ళీ సంవత్సరం మాట్లాడతానులే అని పంపించేస్తాను. ఇంకొకడు ఉంటాడు, వాడిని చూస్తే నాకు సంగతి అర్థమైపోయింది, వీడు లోకానికి పనికిరాడు, వీడు భార్యాపిల్లలతో కాపురం చేయడానికి యోగ్య, వీడు అనర్హుడు. ఓకే. వీడు డబ్బు సంపాదించడం, ఖర్చు పెట్టడం ఇది వీడి వల్ల అయ్యేది కాదు. వీడిని మనం అనుగ్రహించి సన్యాసం ఇస్తే ఆ కాషాయం కట్టుకుంటే భిక్ష పెట్టే వాళ్ళకి కొంత దయ కలుగుతుంది, భిక్ష పెడతారు, కాషాయం కట్టుకుంటే బతికేయచ్చు. అంచేత వీడిని మనం ఉద్ధరించేందుకు మనం చేయగలిగిన ఉపాయము కాషాయము. రారా నాన్న, నువ్వు ఫలానా రోజున కనపడు,
అందుకు ముందు రోజు వచ్చి ముండనం చేయించుకో, ఆ మొన్నాడు పొద్దున్న నిన్ను గంట ఏపటికి సన్యాసం చేసి కూర్చోబెడతాను నేను, ఆ తర్వాత నువ్వు శాస్త్రాన్ని అది చదువుకో అని నేను చెప్తాను. అలాగే ఎంతోమంది సన్యాసులు అయ్యారు. కాబట్టి ఈ పాయింట్ మీద అర్థమైంది కదా, వాడు దేంట్లో ఉన్నాడు, ప్రవృత్తిలో ఉన్నాడా నివృత్తిలో ఉన్నాడా? ప్రవృత్తిలో ఉంటే నువ్వు ఉన్న చోట ఉండు, ఉన్న చోట ఉండు. కానీ మోక్షము నివృత్తి శాస్త్ర నివృత్తి ప్రధానమైనది, ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది అని ఒక క్లారిటీని శంకర్లు ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నారు. అయితే ఇంకా జ్ఞాననిష్ట, దీని గురించి చాలా చెప్పి ఉన్నాము. అయినా కూడా శంకర్లు ఆ జ్ఞాననిష్ట అనే మాట, అదే మోక్షం, జ్ఞాననిష్టయే మోక్షం. దాన్ని ఒక అందమైన సమాసంలో దాని డెఫినేషన్ చెప్తున్నారు, చూద్దాము. ప్రత్యగాత్మ విషయ ప్రత్యయ సంతానకరణాభినివేశ్చ. జ్ఞాననిష్ట, జ్ఞాననిష్ట అంటే అది ఒక అభినివేశము అన్నారు. అభినివేశము అనే మాట సంస్కృతం మాట, దాన్ని ఇంగ్లీష్లో అను చెప్తాను, మీరు గమనించండి. డిటర్మినేషన్ అండ్ పెర్సివియరెన్స్ రెండు కలిసి అభినివేశము అనబడతాయి. ఇంకా ఇంగ్లీష్ పండితులు ఉన్నారు అందుకోసం అలా చెప్పారు, తెలుగులో కూడా చెప్పచ్చు. ఓకే, పట్టుదల పట్టుకొని ఉండుట, దాన్ని అభినివేశము అంటారు. ఎందుకంటే మీకు ఒక్క చిన్న పద్యం చెప్తా వినండి, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. అదే అభినివేశం అంటే అది. పట్టుకుంటే గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి. మీరు ఈ అభినివేశం అనే మాటని బాగా అర్థం చేసుకుని మీరు దాన్ని జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే మీరు ఆరోగ్యంగా సుఖంగా ఉంటారు. అభినివేశం ఉండాలి దేనికైనా. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు ఇంటర్మీడియట్ చదివించేప్పుడు ఏమని చెప్తారు? రే నాన్న, ఇంటర్మీడియట్ ఇది చాలా టర్నింగ్ పాయింట్ అమ్మా, నువ్వు కష్టపడి చదువుకో, గట్టిగా చదువుకో, ఈ రెండేళ్ళు కష్టపడరా, తర్వాత నీకు ఏది కావాలంటే దొరుకుతుందని చెప్తారా చెప్పరా? దాని పేరే అభినివేశము. డయాబెటీస్ వాళ్ళకి నేను చెప్తూ ఉంటా, అయ్యా డయాబెటీస్ అంటే ఏమిటనుకుంటున్నారు? తలుపుకి చెద పట్టినట్టే చెద, ఆ తలుపు పైకి చూడడానికి బాగానే ఉంటుంది, ఆ డెకలం వేస్తారు కదా, డెకలం షీట్ వేస్తారు తలుపుకి, ఈ చెదలు డెకలం తినవు, చెక్కనే తింటాయి. కాబట్టి మీకు ఆ డెకలం షీట్ అలాగే ఉంటుంది, చూడడానికి తలుపు అందంగా ఉంటుంది. ఓకే, లోపల డొల్ల ఉంటుంది, ఆ మొత్తం చెక్కనంతనే ఆ చెద పురుగులు తినేస్తాయి. వీడు సఫారీ సూట్లో ఉంటాడు, సఫారీ సూటు, మంచి ఖరీదైన వేషం, బూటు అనే ఉంటుంది, కానీ లోపల డయాబెటీస్ ఉంటుంది. వేస్ట్, భుజం మీద కండువా వేసుకుని ఇటు అటు తిరగచ్చు, డయాబెటీస్ లేకుంటే సరిపడుతుంది. సఫారీ సూటు వేస్తే ఏమైంది? డయాబెటీస్ ఉండకూడదు. డయాబెటీస్ ఉండకూడదంటే ఏం చేయాలి? చూడు ఏం చేయాలో నేను చెప్తాను, నువ్వు వచ్చేయి. చెప్పండి, ఏమిటి చేయాలి? షుగర్ మానేయి, డైలీ 30 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయి అని నేను చెప్పాను. చెప్పగానే వాడు ఏమని అడిగాడో తెలిసిన, ఎన్ని రోజులు అని అడిగాడు. ఇప్పుడు వాడి మీరు చెప్పండి, వాడి డయాబెటీస్ తగ్గుతుందా? తగ్గదు. ఎన్ని రోజులని అడిగాడంటే వాడికి అర్థం కాలేదన్నమాట. ఎన్ని రోజులనే మాట లేదు, బ్రతికి ఉన్నంతకాలము నో షుగర్, స్టాప్ పర్చేసింగ్ షుగర్. మీరు ఆలోచించండి, అయ్యా అమ్మ మీరందరూ కూడా ఆలోచించండి, నో షుగర్. బెల్లం కొనుక్కోండి, బట్ నో షుగర్. నేను బెంగళూరులో ఎయిర్పోర్ట్లో దిగాను, దిగ్గానే బయటికి వచ్చాను, నన్ను రిసీవ్ చేసుకుందుకు ఎవరో బ్రహ్మచారి వచ్చారు. ఈ లోపల అక్కడ బెల్లం కాఫీ అమ్మబడును అని బోర్డు చూశాను. అంటే నేను అనుకున్నా టీలో బెల్లం వేసుకుంటారని తెలుసు, కానీ కాఫీలో కూడా బెల్లం వేసుకుంటారా అని నేను అనుకున్నా.
అందులో కర్ణాటక అంటే అది ఫుడ్కి ప్రసిద్ధి కదా. అక్కడికి వెళ్ళి ఈ లోపల ఇతను వచ్చాడు నన్ను రిసీవ్ చేసుకుని, ఆయన ఏమో ఈ బెల్లం కాఫీ సంగతి చూద్దాం రా అని వెళ్ళాం. అక్కడికి వెళ్తే బెల్లం కాఫీ ఖరీదు 75 రూపాయలు, పంచదార కాఫీ ఖరీదు 50 రూపాయలు. ఇప్పుడు చెప్పండి మీకు దేంట్లో షాన్ దేంట్లో ఉంది, బెల్లం కాఫీలో ఉందా పంచదార కాఫీలో ఉందా? కాబట్టి ఈ రోజు నుంచి మీ ఇంట్లో ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళగానే పంచదార డబ్బాని మురిక్కాలవలో పారేసి, అది పాయిజన్, అది దాన్ని ఇంట్లో ఫుడ్ కిచెన్లో ఉంచకూడదు. బెల్లం రేపు కొనుక్కు తెచ్చుకుందరు కానీ పంచదార అవతల పారేయండి. మీకు 5 సిన్స్ ఎప్పుడైనా, పంచమహాపాతకాలు విన్నారా ఎప్పుడైనా? పంచమహాపాతకములు చెప్పమంటారా? షుగర్, సాల్ట్, స్పిరిట్స్, స్పిరిట్ కాదు స్పిరిట్స్, బహువచనం, మీకు తెలుసు వాట్ ఇట్ ఈస్. స్మోకింగ్ అండ్ స్ట్రెస్, సిన్లు, 5 సిన్స్ అన్నీ ఎస్సుతో వచ్చాయి. ఇట్లా మొదట షుగర్. కాబట్టి షుగరు నాకు వద్దు అని మీరు నిశ్చయం చేసుకుంటారు, కష్టమేం కాదు. ఆ నిశ్చయం ఎలా ఉంటుందో తెలిసిన, సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమై నీకు షుగరు తింటే నీకు వరం ఇస్తానంటే నాకు నీ వరం అక్కర్లేదని చెప్తాను, అంతే తప్ప షుగర్ కాదు. దీన్ని పట్టుదల అని వర్ణించడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇది పట్టుదల కాదు, ఇది ఒక గ్రిమ్నెస్ కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎ గ్రిమ్నెస్, ఇట్ ఈజ్ ఎ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్. ఐ నో వాట్ ఇట్ ఈజ్, వాట్ ఈజ్ షుగర్ ఐ నో, వాట్ ఇట్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ మేడ్ ఐ నో, వాట్ ఇట్ ఈజ్ ఐ నో, అది దేహంలో ఏ విధంగా మెటబలైజ్ అవుతుంది ఐ నో. ఆ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది, క్లారిటీ, అండ్ దట్ ఈజ్ ఇనఫ్. మీకు గ్రిమ్నెస్ ఏం అక్కర్లా, దట్ ఈజ్ ఇనఫ్. నాకెవరో కాఫీ ఇచ్చారు, స్వామీజీ కాఫీ తాగుతారా అంటే ఫ్రెష్గా ఉందానని, ఫ్రెష్గా ఉందని నేను మర్చిపోయాను షుగర్ మాట, ఫ్రెష్ అని ఇప్పుడే చేసాను, ఇవ్వండి అన్న, ఇచ్చారు. నోట్లో పెట్టుకుంటే షుగర్ ఉంది, అక్కడ పెట్టాను, నో థ్యాంక్ యూ నో. అసలు ఆ తాగిన దానికి నోరు కడుక్కోవాలి వెళ్ళి. ఇట్ ఈజ్ ఐ నో వాట్ విల్ హ్యాపన్, ఐ నో వాట్ ఇట్ విల్ డూ ఇన్ సైడ్ ది బాడీ, ఐ నో ఇట్, దెర్ఫోర్ ఐ డోంట్ వాంట్ ఇట్. దీన్ని ఇప్పుడు నేను గ్రిమ్గా ఉన్నానా, ఐఎమ్ ఐ వెరీ గ్రిమ్, బిగుసుకుపోయి ఉన్నానా? నో, ఐఎమ్ నాట్ గ్రిమ్, ఐఎమ్ నాట్ స్ట్రెస్డ్, ఐఎమ్ నాట్ పుషింగ్ మై సెల్ఫ్. ఇట్ ఈజ్ ఎ వెరీ న్యాచురల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అదేవిధముగా దృష్టాంతం ఇది, ఇది దృష్టాంతం మటుకే. అదేవిధముగా నా స్వరూపము పూర్ణము, దేవుడు దేవుడని బయట చేసే పూజలోవి చేసేటువంటి దేవుడు బయట లేడు, లోపలున్నాడు. జనులు తెలియని కారణముగా తమ హృదయము లోపల ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ చైతన్య స్వరూపమే దేవుడని తెలియని కారణముగా ఆ దేవుణ్ణి బయట ఏదో విగ్రహాల రూపంగా ఆరాధిస్తున్నారే తప్ప అది తెలుసున్న మాట కాదు. అది దేవుడు నా హృదయంలో ఆత్మ చైతన్య రూపముగా ప్రకాశిస్తున్నాడు. ఇట్ ఈజ్ యాజ్ క్లియర్ ఆ అండర్స్టాండింగ్, యాజ్ క్లియర్ యాజ్ షుగర్ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్, అంత క్లియర్. దేర్ఫోర్ ఇంకా దాంట్లో సందేహమునకు కానీ తాబు లేదు. అటువంటి క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ దాన్ని అభినివేశము అని అంటారు, నిశ్చయం. అటువంటి అభినివేశం ఉండాలి. అభినివేశం దేని విషయమై ఉండాలి? మీ స్వరూపం విషయమై, ప్రత్యేగాత్మ, ఇన్నర్మోస్ట్ సెల్ఫ్ గురించి అటువంటి అభినివేశం ఉండాలి. షుగర్ పాయిజన్ అని మీకు ఎప్పుడు గుర్తుకు రావాలి? షుగరు కనపడినప్పుడల్లా గుర్తుకు రావాలి. సంతాన అంటే దట్ థాట్, ఆ థాట్ ఎప్పుడు గుర్తుకు రావాలి? షుగర్ కనపడినప్పుడల్లా గుర్తుకు రావాలి, ఆల్ ది టైమ్. వేర్ వెనెవర్ ది క్వశ్చన్ ఆఫ్ షుగర్ కమ్స్ ఇమీడియట్లీ, నో ఇట్ ఈస్ పాయిజన్ అని గుర్తుకు రావాలి. అదేవిధముగా ప్రతి సందర్భంలో కర్తను అనుకోగానే, నో ఐఎమ్ నాట్ కర్త, ఐఆమ్ ప్యూర్ అవే, శుద్ధ చైతన్యము నా స్వరూపము. భోక్త నో, శుద్ధ చైతన్యము నా స్వరూపము. పుణ్యము నో, పాపము నో, ధర్మము నో, అధర్మము నో అని తన స్వరూపం విషయంలో నిరంతరమైన గుర్తు ఉండాలి. అది మరిచిపోతూ ఉండకూడదు.
సత్యమును పలుకోవలేను అని అని గుర్తు ఎప్పుడు ఉండాలి? సత్యమును పలుకోవలేను అని ఎప్పుడు గుర్తుండాలి? నోరు విప్పి మాట్లాడే ప్రతిసారి అది గుర్తుండాలి. ఎలా గుర్తుండాలి? సహజంగా గుర్తుండాలా, లేకపోతే గుర్తు చేసుకుంటూ ఉండాలా? సహజముగా గుర్తుండాలి. అటువంటి సహజమైన తన స్వరూప విషయమైన అండర్స్టాండింగ్, జ్ఞానము ఎవరికి ఉంటుందో వారే జీవన్ముక్తులు. అది ఏ జ్ఞాననిష్ట. ఓకే, ఒక్కసారి ఆ సమాస పదాన్ని అందాము. ప్రత్యగాత్మ విషయ ప్రత్యయ సంతానకరణాభినివేశ. అంతరతమమగు తన స్వరూపమే విషయముగా గల వివేకబుద్ధి యొక్క సంత ప్రవాహమును కలిగియుండుటయందు పట్టుదల అని చెప్పండి. పట్టుదల అని చెప్పండి, అదే ఆ సమాసానికి అర్థం. దానికే జ్ఞాననిష్ట అని పేరు. సాచ ప్రత్యక్ సముద్రగమనవత్ కర్మణ సహభావిత్వేన విరుధ్యతే. కాబట్టి ఆ అండర్స్టాండింగ్, ఆ జ్ఞానము, ఆ జ్ఞానము, ఆ ఎరుక, అది దానికి కర్మతో కలిసి ఉండుట పొసగునా పొసగదు. ఆ రెండు కలిసి ఉండవు. ఎలా కలిసి ఉండవో తెలుసిన, తూర్పు సముద్రాన్ని చేరుకొనవలసిన వాడు పశ్చిమ సముద్రం వెళ్ళి వాడితోటి జతగట్టి పయనిస్తాడా? పయనించడు. ఆ రకంగా ఈ జ్ఞాననిష్టయందు ప్రవర్తించే, జ్ఞాననిష్టయందు నిలిచి ఉండేవాడికి ప్రవృత్తితో కలిసి ఉండుట సంభవము కాదు. అంచేతనే మహాత్ములు చాలా సైలెంట్గా ఉంటారు, చాలా పీస్ఫుల్గా ఉంటారు. అలా ఆ పెద్ద లాట్ ఆఫ్ ప్రొయాక్టివ్గా ఉండరు, చాలా చాలా సైలెంట్గానే ఉంటారు. మీరేదైనా మంచి పని చేస్తే శుభం భూయాతను ఆశీర్వదించడం వరకే ఉంటుంది తప్ప, మిమ్మల్ని అందరినీ లేవగొట్టి మీ అందరి దగ్గర చందాలు వసూలు చేసి గోడలు కట్టి మిద్దెలు కట్టి మేడలు కట్టి ఏవేవో ఘనకార్యాలు చేసి లక్ష కుంకుమ పూజలు చేయించి ఇలాంటివన్నీ చేయరు. మహాత్ములు అలాగేమీ చేయరు. మీరు చేసుకుంటే మీరు చేసుకోండి, మహాత్ములు చేయరు. చాలా సైలెంట్గా ఉంటారు, నివృత్తి ప్రధానంగా ఉంటారు. నివృత్తినే మీకు సూచనగా బోధిస్తారు. మీకు సందర్భం కుదిరితే ఆ నివృత్తి యొక్క రహస్యాన్ని మీరు జీవితంలో ఆవిష్కరించుకోండి అని బోధిస్తారు తప్ప మీరు ఇది చేయండి అది చేయండి అని అలాగా చెప్పరు. అది మహాత్ముల యొక్క లక్షణం. అది రమణ మహర్షి ఏమి పూజలు చేయించారంటే ఎక్కడైనా విన్నారా? తీర్థయాత్రలు ఎప్పుడైనా చేయించారా? రమణ మహర్షిని అడిగారు, ఎవరిని కాశీ వెళ్ళొద్దని రండి అన్నారు. అంటే ఆయన అన్నారు, చాలా దూరం కదా, అంటే ఏం పర్వాలేదండి, గుర్రబండి పట్టుకొచ్చాము, జట్కా రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడి నుంచి రైలుకి మనం కాశీ వెళ్ళగలుగుతాము. అంటే ఆయన అన్నారు, వచ్చేస్తున్నాను నేను, ఆ అరుణాచలాన్ని ముందు గుర్రబండి ఎక్కించేయండి, నేను తర్వాత వచ్చేసి గుర్రబండిలో ఎక్కేస్తాను అని చెప్పారు ఆయన. అంటే వాళ్ళు అన్నారు, అరుణాచలం గుర్రబండి ఎందుకు ఎక్కుతుందండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే అరుణాచలం గుర్రబండి ఎక్కకపోతే నేను కూడా గుర్రబండి ఎక్కను అని చెప్పారు. అంటే ఆయన ఏ యాత్రలు చేయలేదు, ఏ పూజలు చేయించలేదు, ఏ చందాలు వసూలు చేయలేదు, ఏ ఆశ్రమాలు కట్టలేదు. అలా నివృత్తి ప్రధానంగా ఉండిపోయినారు. అది నచ్చిన వాళ్ళు ఆ నివృత్తిని ఆయన నుండి నేర్చుకుని కృతార్థులు అయ్యారు, అవుతున్నారు, అవబోతారు. శాస్త్రము నివృత్తి ప్రధానమైనది. ఇక్కడ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.